చిక్కుప్రస్తేసాడే, దీన్ని విప్పేదెట్లా? పలక మీద ఒక గీత గీయి, చెరపకుండా దాన్ని చిన్నది చెయ్యి. ఎలా? అవును, ఎలా? అమ్మా, ఈ ప్రశ్న విప్పడం నా వల్ల కాలేదు, నువ్వు చెప్పమ్మా. నన్నెందుకురా అడుగుతావు? ఉన్నారుగా ఇంటికి పెద్దలు, ముందు వాళ్ళని అడుగు. నాన్న, మీరు ఈ గీతను చెరపకుండా చిన్న చేయగలరా? ఏంటి, చెరపకుండా గీతను చిన్న చేయాలా? బాగుందిరా, పాము చావాలి కర్ర వినకూడదు అన్నట్టుంది నీ ప్రశ్న. బాగుంది, ప్రశ్న విప్పమంటే ఎదురు ప్రశ్న వేస్తున్నారు మీ నాన్నగారు. పేరుకు మాత్రం కలెక్టర్ ఆఫీస్ లో పెద్ద హెడ్ క్లర్క్. తాతయ్య, తాతయ్య, మీరు ఈ గీతను చెరపకుండా చిన్న చేయగలరా? అరే గోపి, ఈ వయసులో నన్ను ఎందుకు చిక్కుల్లో పెడతావు? పోయి పోయి తాతగారిని అడిగావా? పోలీస్ ఇన్స్పెక్టర్ గా 30 ఏళ్ల సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. కానీ కిల్లో వంకాయల 6 అణాలు అంటే 6 అణాలకు ఎన్ని నయా పైసలో కూడా సరిగ్గా చెప్పలేరు. నాన్నగారు, మీకు తెలియలేదా? తాతయ్య, మీకు కూడా తెలియలేదా? సరే, నేను పుస్తకంలో చూస్తాను. ఆగు, ఆగురా గోపి. గోపి, ఎవన్నా ఈ గీతను చెరపకుండా చిన్న చేయాలా? చూసా, గీత తిరగలేదు, చిన్నది అయిపోయింది. అవునమ్మా, పుస్తకంలో కూడా అలాగే రాసింది. చూసేవాళ్ళు, నా కూతురు దొంగ, ముందుగానే పుస్తకంలో చూసి చెప్పావు కదా. లేదే, లేకపోతే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? అనుభవం మీకు చెప్పానండి. అనుభవం అంటే? నేను 8వ క్లాస్ చదువుకునేటప్పుడు మా అమ్మ నన్ను స్కూల్ మానిపించేసింది. నేను ఇంకా చదువుకోలేకపోయానే అని ఎంతో బాధపడ్డాను. నెల తిరగకుండానే మా అమ్మ చనిపోయింది. కన్న తల్లి పోయింది అనే బాధ ముందు నేను చదువుకోలేకపోయానే అన్న బాధ చాలా చిన్నదైపోయింది. ఆ అనుభవం మీదే సరిగ్గా సమాధానం చెప్పానండి. అవును జయ, 2 గీతలతో ఒక నిండైన సత్యాన్ని ఎంత చక్కగా చెప్పావు. చూడు జయ, నువ్వు 8వ తరగతి చదువుకుంటేనే ఇంత తెలివితేటలు కలదాని అయ్యావే, ఇంకా పై చదువులు చదువుకుంటే పెద్ద కలెక్టర్ ఉండేదాన్ని. అయ్యో, ఏమైందండి? ఈవేళ కొత్త కలెక్టర్ గారు వచ్చే రోజు నేను ఇక్కడే కబుర్లు చెబుతూ కూర్చుండిపోయాను. చాచా, అయ్యో, 9:30 అయింది, ఆఫీస్కి టైం అయిపోయింది. తొడుక్కోడానికి మంచి షర్టు కూడా లేదే. కొత్త కలెక్టర్ వచ్చినా మనకి పాత డ్రెస్సే గతి. ఈ బట్టలు వేసుకోండి. అరే, ఈ కొత్త డ్రెస్ ఎక్కడిది? నేనే అరువు తేలేదులేండి, మీకోసమే కుట్టించాను. కుట్టించావా? డబ్బెక్కడిది? గాలిలు తినమన్నారే కానీ లెక్క పెట్టమనలేదు. మీరు మంచి బట్టలు వేసుకుంటే చూడాలన్న ఆశ నాకు మాత్రం ఉండకూడదా? ఆశలు అనేక ఉండొచ్చు జయ, అవి నెరవేరడానికి డబ్బు కావాలి. చెప్పు, డబ్బు ఎక్కడది? మీరు ఇంటి ఖర్చులకు ఇచ్చిందా మిగుల్చుకున్నాను? ఇంటి ఖర్చులకు ఇచ్చిందంటో, నువ్వు రూపాయి అడిగితే అతి కష్టం మీద నేను ఇచ్చేది 75 పైసలు, అందులో ఎలా మిగిలింది? నాకు 50 పైసలు కావాలంటే మిమ్మల్ని రూపాయి అడుగుతాను, మీరు 75 పైసలు ఇస్తారు. పాతికి మిగిలేగా? పాతికి మిగిల్చావా? పచ్చబద్ధం. చూడు, ఇలా నవి తప్పించుకోవడానికి ప్రయత్నించకు. నిజం చెప్పు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పుతావా లేదా? సరే, నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఉండు సునీత, ఇలారా, ఇలా కూర్చో. ఏది చెప్పు, నేను చెప్పిందంతా? నేను చెప్పిందంతా నిజం. నిజం తప్ప నేనేమీ చెప్పను. ఏ, నా చేత నువ్వు ఎన్నిసార్లు ఇలా నిజం చెప్పించావో గుర్తుందా? అరే చేదీకు, అమ్మ పట్టుబడింది, అమ్మ పట్టుబడింది. అవునమ్మా, బాగా పట్టుబడింది. జయ, పసిబిడ్డలు భగవత్ స్వరూపు, ఇప్పుడే నేను నిజం చెప్పు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తానండి. పక్కింటి పార్వతమ్మ గారి దగ్గర నా గాజులు కుదువు పెట్టి డబ్బు తెచ్చాను. ఈ విషయం చెప్తే మీరు కోపపడతారని చెప్పలేదు. గాజులు తాగట్టు పెట్టావా? జయ, ఇంతవరకు నేను నీ కోసం ఒక్క నగ కూడా చేయించలేదు. ఉన్నావు కూడా ఇప్పుడు నా కోసం తాకట్టు పెట్టి నువ్వు ఇలా పోసి చేతులతో. నా చేతులకి ఆ బంగారం గాజుల కంటే ఈ రబ్బర్ గాజులు ఎంతో బాగున్నాయి.
మనకు నచ్చిన రంగులు వేసుకోవచ్చు. ఏమైనా నువ్వు చేసిన పని మంచిది కాదు. మీరు చేసే పని మంచిది కాదు. కొత్త కలెక్టర్ మర్చిపోయారా? అవును, కొత్త కలెక్టర్. కొత్త కలెక్టర్, కొత్త కలెక్టర్. మిస్టర్ పి, పర్సనల్ అసిస్టెంట్. ఎస్ సార్. ఈ ఆఫీస్ కు ముఖ్యులు ఎవరు? మీరే సార్, కలెక్టర్ గారు. కాదు, బంట్రోత్ గారు. బంట్రోత్ గారా? అవును. రోజులు మారాయి, మనుషులు మారాలి. బంట్రోత్ ను ఊరనకూడదు, గారు అని పిలవాలి. ఎలా పిలిచిన వాడు పలకనుకో. ప్లీజ్ నోట్ డౌన్. మిస్టర్ పిఏ. ఎస్ సార్. ఈ ఆఫీస్ లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? సరి సమానంగా ఉన్నారు సార్, 90-90. అలా ఉండడానికి వీల్లేదు. పురుషులు 91. నేను వేళ వచ్చానుగా, నేను పురుషుడిని అనుమానవా? స్టాప్ అంటే అలా ఉండాలి. నేను జోక్ చేస్తూ ఉంటాను, మీరు నవ్వుతూ ఉండాలి. ఈ ఘటన అవదే చూడా. ఐఎమ్ ది కలెక్టర్. నమస్కారం సార్. ఇదిగో ఈ కాకాల దగ్గర పనికి రావు. నీ సర్వీస్ ఎంత? 10 ఏళ్ల నుంచి ఈ సీట్ లోనే ఎల్డీసీగా పనిచేస్తున్నాను సార్. అంటే లోయర్ డివిజన్ క్లర్క్. సరే, నిన్ను అప్పర్ డివిజన్ క్లర్క్ గా ప్రమోట్ చేస్తున్నాను. నిన్ను ప్రమోట్ చేశాను పో. ఎదురు మాట్లాడేవాడిని సంపేస్తాను. ఇది ఆఫీస్ గారికి సరిపోయింది కానీ అదే బయట అయితే పైన పట్టి రక్కేసి ఉండేవాడు. ఇతను మన ఆఫీస్ కు సంబంధించిన మనిషి కాదు, వడ్రంగి కార్పెంటర్. కార్పెంటర్ కలెక్టర్ ఆఫీస్ పని కన్ను అవతల చదివేయండి. నువ్వు కార్పెంటరేనా? అదే కాదు సార్, నేను ఫ్యామిన్ రిలీఫ్. కరువు కాటకాలకు సంబంధించిన ఫైల్స్ మాత్రం చూస్తూ ఉంటాను సార్. ఈ మోహన్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఫైల్స్ మాత్రమే చూస్తూ ఉంటాను సార్, ఇంటి దగ్గర అనుభవిస్తూ ఉంటాను సార్. నువ్వు ప్రమోట్ చేసాను పో. పేరు వడ్డాం. ఇతను మన అకౌంటెంట్ అప్పలాచారు. నమస్కారాలు, నమస్కారాలు. ఈ కొంగ జపాలు పంగనామాలు మనకు పనికిరావు. ఇదేమన్నా కలెక్టర్ ఆఫీస్ అనుకున్నావా, కనకదుర్గ టెంపుల్ అనుకున్నావా? టింగ టిప్ టాప్ గా ఉండాలి. ముందు అన్నావాలు దూర్చేసి. ఇలాంటి స్టాఫ్ ఉన్న ఆఫీస్ కు నేను కలెక్టర్ గా వచ్చాను. ఐఎమ్ ఏ బ్లడీ ఫూల్. ప్లీజ్ నోట్ డౌన్. ఎస్ సార్. నేను ఫోన్ వచ్చేస్తానండి. నో సార్. ఈ కుంభకారం ఉండేవాడు ఇతరు నాగభూషణం అని చాలా సీనియర్ మోస్ట్ క్లర్క్ సార్. నాగభూషణమా? పేరు ఎక్కడో విన్నట్టుంది. ఓ వాడా, వాడికి టైం విలువ తెలుసు. వాడి పేరు పెట్టుకుని వాడిని అవమానం చేస్తున్నాడు వీడు. నిద్రపోవడంలో వీడికి పద్మ విభూషణ బిరుదు ఇవ్వాలి. ప్లీజ్ చూడ్డాం. రే, కలెక్టర్ ఆఫీస్ లో కొత్త కలెక్టర్ ముందు టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని నిద్రపోతున్నావు రా. లేదా రే రామకృష్ణ. రే రామకృష్ణ. చే పోరా. వాట్? నా ఆఫీస్ లో పబ్లిక్ గా నన్ను అవమానం చేస్తావట్రా? అందులో ఆడపిల్లల ముందు, అందమైన ఆడపిల్ల ముందు. రే, నేను ఎవరనుకుంటున్నావురా? నేను కలెక్టర్ని, జిల్లా కలెక్టర్ని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. నేను కలెక్టర్ని, నేను కలెక్టర్ని, నేను కలెక్టర్ని. అయ్యా కలెక్టర్ గారు, పట్టపగలే కలకంటున్నారా? ఎవరు? కండక్టర్ గారా? మరేం లేదండి, మా ఆఫీసుకు కొత్త కలెక్టర్ వస్తున్నారు. అదే ధ్యాసలో ఉండిపోయాను. కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడు దాటిపోయింది బాబు? అయ్యో, ఆఫీస్ దాటిపోయిందా? ఇప్పటికే లేట్ అయిపోయాను. ఆపో, ఆ బస్సు ఆపు. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. నాగోష్ణ, కొత్త కలెక్టర్ గారు వచ్చారా? ఇంకా రాలేదు. అమ్మయ్యా, పట్టకపోయా. కావాలా నీకు లవ్ మ్యారేజ్ అట్టుగా అడ్వాన్స్ గా శుభాకాంక్షలు. కొండి సార్, మీకు వేరే పని లేదు. శోభా, అటెండెన్స్ రిజిస్టర్ లోపలికి వెళ్ళిపోయిందా? లేట్ గా రావడం మీకు అలవాటేగా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టండి. తర్వాత సంతకం పెట్టాను కానీ ముందు ఈ బుట్ట ఎక్కడ పెడతాను? ఈ కంగారులో ఏది ఎక్కడ పెట్టాలో తెలియటం లేదు. ఇక్కడ పెడతాను. నాన్న. ఏం రా కన్నా? ఎందుకు నాన్న డబ్బు ఇమ్మని పడేశావు? మిస్టర్, మీకేమైనా బుద్ధి ఉందా? కొత్త కలెక్టర్ గారు వస్తారని తెలిసి కూడా మీ కొడుకుని ఎందుకు తీసుకొచ్చారు? నా ఇష్టం, నా కొడుకుని నేను తెచ్చుకుంటాను. నువ్వెవరు అడగడానికి? నేను రోజుకు 8 గంటలే గవర్నమెంట్ ఉద్యోగిని, కానీ 24 గంటలు ఈ కుర్రాడికి తండ్రిని. ఈ నిజాన్ని కాదనే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? బుజ్జి, ఎందుకురా ఏడుస్తావు? ఆడుకోవడానికి బొమ్మ కావాలా? అమ్మ కావాలి. చచ్చిపోయిన అమ్మని ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేదిరా? కాస్త ఓపిక పట్టు. కుందన బొమ్మ లాంటి మరో అమ్మని తీసుకొస్తాను. మేడం, నీకేమన్నా అభ్యంతరమా? ఈ అమ్మ బాగుంది. అరే అరే కుర్రా, ఏరా నీ కుర్రా? నీ సెలక్షన్, నా సెలక్షన్ ఒకటేరా? ఏ మిస్టర్, 4 ఏళ్ల పిల్లాడు ఉండగా మళ్ళీ పెళ్లి కావాలా? మొహం చూడు, మొహం కొండ ముచ్చులాగా. కొండ ముచ్చులాగానా? పెళ్లి కాక ముందు దొండ పండులాగా ఉండేదిరా మొహం. అయ్యే షట్. కలెక్టర్ గారు కారు వస్తోంది, కలెక్టర్ గారు కారు వస్తోంది. కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు. 1కి 2కి అన్ని ఆపుకోవాలి. గుట్టుగా పాలు తాగి బుట్టలో పడుకోరా బుజ్జి, పడుకో. నమస్కారం.
చేశారు అమ్మ బాబాయ్ మన ఆఫీసులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 18 సెక్షన్స్ ఉన్నాయి. మొత్తం ఎంత మంది పనిచేస్తున్నారు? 250 మంది పనిచేస్తున్నారు. అందులో ఆడవాళ్ళు ఎంత మంది? 90 మంది ఉన్నారు. 90 మంది? గుడ్. 15 సెక్షన్స్ ఉద్దరు గాని సత్యండి. ఇది జనరల్ సెక్షన్. వీరు రామారావు గారు, మోస్ట్ సీనియర్ క్లర్క్. నమస్కారం అండి. నమస్కారం. వీరు అప్పలాచారి గారు. నమస్కారం అండి. ఆ ఫుట్టి పార్ట్మెంట్ పై చూస్తూ ఉంటాను. అలాగా టేబుల్ ఏమిటి ఇంత క్లీన్ గా ఉంచారు? శుభ్రం అంటూ కొత్త కలెక్టర్ గారు వస్తున్నారని శుభ్రం చేసి ఉంచాను. వచ్చారు మెచ్చారు. తమరు సాక్షాత్తు మహాలక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు నాగభూషణం అండి. 20 ఏళ్ల సర్వీసు, కుటుంబ నియంత్రణ ఫైల్స్ చూస్తూ ఉంటాను. 10 మంది పిల్లలండి. ఏమిటి కుటుంబ నియంత్రణ ఫైల్స్ చూస్తున్నారు? 10 మంది పిల్లల? వీరు మిస్టర్ మోహన్, హెడ్ క్లర్క్. ఆఫీస్ రూల్స్ అన్ని వీరికి కంఠోపాఠం. చాలా సిన్సియర్. వీరు ఏం రాసినా కళ్ళు మూసుకుని సంతకం పెట్టచ్చు. చాలా నమ్మకస్తులు. ఆఫీసుకు సంబంధించిన రహస్య పత్రాలన్నీ వీరాధీనంలోనే ఉంటాయి. అలాగా రహస్యాలను భద్రంగా కాపాడండి. నెక్స్ట్ సెక్షన్ చూద్దరు కానీ పదండి. తర్వాత చూస్తాను. ముందు నారం చూపించండి. ఎస్ మేడం. డియర్ స్టూడెంట్స్, ఈనాడు ఏర్పాటు చేసిన అంతర్ కళాశాల డిబేట్ పోటీలలో వివిధ కళాశాలల నుండి ఎందరో విద్యార్థి విద్యార్థులు వచ్చి పాల్గొన్నందులకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ విద్యాభ్యాసం పూర్తయ్యాక జీవితంలో ఎవరెవరు ఏ లక్ష్యాన్ని సాధించాలన్నదే ఈనాటి చర్చనీయాంశం. మీ ఉద్దేశ్యాలను తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. వెండి తెరపై మిలమిలలాడి వేల గుండెల జలతాలాడి వెండి తెరపై మిలమిలలాడి వేల గుండెల జలతాలాడి తారాపథల్లో తళ తళ మెరిసే తారాపథల్లో తళ తళ మెరిసే హీరో నవ్వుతాను రొమాంటిక్ హీరో అవుతాను. గూడు కరువై తమ బ్రతుకే తమకు బరువై కూడుగూడు కరువై తమ బ్రతుకే తమకు బరువై కన్నీరే మిగిలిన వారికి కల్ప వృక్షమునవుతాను జిల్లా కలెక్టర్ని అవుతాను ప్రజాకోటికి ప్రభుత్వానికి వారధి కడతాను ప్రజాకోటికి ప్రభు
ప్రభుత్వానికి వారధి కడతాను, బంజరు భూములు నిరుపేదలకు పంచిపెడతాను. బాసలు చేయని దానా, పేరాసలు లేని దానా, ఏ బాసలు చేయని దానా. చల్లని మమతల చిన్నవానికి ఇల్లాలు దాతాను, నా ఇల్లు దిద్దుకుంటాను. పతి సేవనలో పరవశించే సతి బ్రతుకే బ్రతుకంటాను. ఉచ్చాల వంటి ముద్దు బిడ్డలు ముగ్గురే చాలంటాను, ముగ్గురే చాలంటాను. ప్రతి ఇల్లు పచ్చగా విలసిల్లగా, సకల లోకం వెలుగు చల చల్లగా, ప్రతి మనిషి నీతిగా జీవించగా, సంఘమే స్వర్గమే భాషించగా. ఈ పోటీలో ఉత్తమ జీవిత లక్ష్యాన్ని వ్యక్తపరిచినందుకు గాను వెండి కప్పును బహుమతిగా మిస్ జానకి ఇవ్వడానికి నిర్ణయించాము. జానకి, దేవుడు మా వెండి కుప్పు, ఇవాళ కాలేజీ పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు అత్తయ్య. చాలా సంతోషం తల్లి. నువ్వు వెళ్ళి మొహం కడుకురమ్మా, నీ కాఫీ తెస్తాను. అలాగే. నాన్న. జానకి, నేనేం తెచ్చానో తెలుసా? నాకు తెలుసమ్మా. అయితే చెప్పుకో చూద్దాం. కాలేజీ మొత్తంలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చావు. అరే, నువ్వు బహుమతి అందుకునేటప్పుడు నేను అక్కడే ఉన్నాగా, నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది. అదేంటమ్మా? అవును మరి, అక్కడ నన్ను అందరూ అభినందిస్తుంటే నువ్వు నన్ను మెచ్చుకోలేసరి కదా, కనీసం పలకరించనైనా లేదు. నువ్వు వట్టి అమాయకురాలి అమ్మా. నువ్వు బహుమతి అందుకుంటుంటే నేనెంత పొంగిపోయానో నీకేం తెలుసమ్మా. ఒక్క పరుగు నీ దగ్గరికి వచ్చి నిన్ను అక్కను చేర్చుకుందాం అనుకున్నాను, కానీ నా స్థితి నాకు గుర్తుకొచ్చి నన్ను నేనే తమాయించుకున్నా. అమ్మా, నేను ఒక సామాన్యమైన బంట్రోతు పేదవాణ్ణి. నా పేదరికం నీ పరువుకు ఆటంకం కాకూడదమ్మా. బంట్రోతు కూతురు నిన్ను ఎవరైనా చులకన చేస్తే నేనెంత మాత్రం సహించలేదు తల్లి. నాన్న. అవునమ్మా, ఈనాడు లోకం నిన్నొక చదువురాని వాడి కూతురు అని అనుకునే కంటే రేపు ఇదే లోకం నన్నొక విద్యావంతురాలి తండ్రిగా అనుకోవాలి నేనమ్మా. నా ఆశ అమ్మా. మోహన్, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక వెళదామా? ఎందుకు అంత తొందర? తొందర కాక, స్టూడెంట్స్ కాలేజీ విడిచిపెట్టగానే చిన్నగా ఇంటికి వెళ్ళాలి తెలుసా? మరి నాలాగా బయట గురించి చదువుకునే స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే చిన్న పిల్లల్లా చిరిప్ చేస్తా చేయకుండా బుద్ధిమంతుల్లా హాస్టల్కి వెళ్ళాలి. అలాగా? సరే, కానీ ఇంటికి వెళ్ళడానికి నువ్వు ఇంత తొందర ఎందుకు పడుతున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. అచ్చా, ఎందుకో చెప్పు. చెప్పనా? ఇంటి దగ్గర మీ అమ్మమ్మ నీ కోసం కాచుకుంటుంది. ఏం కాదు, నాకు అసలు అమ్మ లేదు, అమ్మమ్మ లేదు. అయితే మీ అక్కయ్య? తప్పు. కాదు కాదు, మీ అమ్మయ్య. అదే తప్పు, నాకు అసలు అన్నదమ్ములే లేరు. మా నాన్నకు నేను ఒక్కతినే కూతురు. ఈసారి నేను కరెక్ట్ గా చెబుతాను. చెప్పు చూద్దాం. నువ్వు లేటుగా ఇంటికి వెళ్తే మీ నాన్నగారు కోపడతారు.
రేపటి నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చావా నీ కాళ్ళు విరగొడతానంట. తప్పు తప్పు తప్పు. మా నాన్న నన్ను ఎప్పుడు కోపడ్డా. ఎప్పుడునా? ఎప్పుడు. ఆయనకు నేనంటే ప్రాణం. అయితే నువ్వు ఒక పంచే. ఏమిటి? తిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పు. అచ్చా, ఒక అందమైన అబ్బాయిని మనసారా ప్రేమించాను. బాగుంది, నే వెళ్ళి చెప్పాలా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వే వచ్చి మా నాన్నను అడుగు. ఓ, అలాగే వచ్చి అడుగుతాను. కానీ నేను వచ్చి అడిగితే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటారు? నా అభిప్రాయం అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? నా అభిప్రాయం చెప్తాను. అదే నీ అభిప్రాయం ఏమిటని? ఏమిటా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. చెప్పనా? మరి నాకు నువ్వంటే నువ్వంటే ఇష్టం లేదు. వదిలి పెట్టండి, ఎవరైనా చూస్తే. ఎందుకు భయపడుతున్నావు? ఇతను చూసా జానకి? ఇతను మన కాలేజీ ప్రిన్సిపల్ కాదు, బంట్రోదు బంట్రోదు. ఇతను చూసి భయం దీనికి బాబు. ఏమిటి? నేను మీకు చెప్పదగిన వాడిని కాదనుకోండి, మీరు ఇలా ఒక అమ్మాయి వెంటబడి తిరగటం ఏం బాగాలేదు. ఓహో, ఇవి మీరు శ్రద్ధగా చదువుకోవాల్సిన రోజులు. మీ దృష్టి అంతా చదువు మీదే ఉండాలి బాబు. నేను ఇప్పుడు శ్రద్ధగా చదవడం లేదని నీకెవరు చెప్పారయ్యా? చదువుకునే టైం వేరు, ప్రేమించే టైం వేరు, తెలుసా? నీకెలా తెలుస్తుందిలే, నీకు ప్రేమించే వయసు ఎప్పుడో దాటిపోయింది. ప్రేమ అనేది ఎంతో పవిత్రమైంది బాబు. ప్రేమించటం సులభమే, కానీ జీవితాంతం ఆ ప్రేమ కట్టుబడి ఉండటం చాలా కష్టం. వండర్ఫుల్ అయ్యా బంటోత్ గారు, నేను ఇవి వినోదానికి ప్రేమించడం లేదండి. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నాం. అది ఇప్పుడు తమకే అభ్యంతరం ఉండదుగా. ఆ మాట అన్నారు చాలా బాగుంది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకోండి. చిత్తం, ఈ ఉపదేశాలు ఇవ్వడానికి తమకెంతైనా అర్హత ఉంది, అవి ఆచరణలో పెట్టడానికి మాకెంతైనా బాధ్యత ఉంది. మంచిది, వెళ్ళిరండి, దయచేయండి. పానకంలో పొడకలాగా సరిగ్గా సమయానికి తగిలాడు. చూసావా జానకి, ఆఫ్టర్ ఆల్ కాలేజీ బంట్రోజు కూడా మనం చూసి ఎగతాలు చేస్తున్నాడు. ఇది నేను ఎంతమాత్రం సహించను. నీ అడ్రస్ తక్షణమే ఇవ్వు, రేపే వచ్చి మీ నాన్నని కలుసుకుంటాను. ఏమండి ఇక్కడ జానకి? నువ్వా? ఏం భయపడ్డావా? రామేశ్వరం వెళ్ళిన శ్రీశ్వరం తప్పదని ఇక్కడ కూడా నువ్వు నన్ను వదిలేట్లేవే. ఏ జానకి నాన్నగారితో సడగి చెప్పడానికి ఇక్కడ కూడా తయారయ్యావా? ఎవరి నాన్న అంటున్నావు? ఏ నన్నే. మీరు జానకి నాన్నగారా? నాకు తెలియదు, క్షమించండి. సరే ఇప్పుడు తెలుసుకున్నారుగా, ఇక చెప్పండి. చెప్పడానికి వెళ్ళదండి, లేదండి. చూడు బాబు, ఇలా రండి రండి, కూర్చోండి కూర్చోండి. చూడు బాబు, మా జానకి అన్నీ చెప్పింది. మా అమ్మాయి ఒక వ్యక్తిని తన భర్తగా ఎన్నుకున్నదంటే అతను తప్పకుండా గుణవంతుడు ఉంటాడని నమ్మకం నాకు. థ్యాంక్ యూ. కానీ ఒక్క మాట, ఈ ప్రేమా గీమా అనే వ్యవహారాలు మా లాంటి పేదవాళ్లకు పనికిరావు. మాకున్న ఆస్తిపాస్తులల్లా మాన మర్యాదలే. అందుకని త్వరగా పెళ్లికి ఏర్పాటు చేయించండి. సార్ చూడు బాబు, నువ్వు నేను ఒక సరిపోదు, మీ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి కదా. వాళ్ళని గురించి చేపడకండి, వాళ్ళు నా మాట ఎప్పుడూ కాదన్నారు. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయించేసేయండి, వాళ్ళ సమయానికి తప్పకుండా వస్తారు. నేను ఇవాళ ఉత్తరం రాస్తాను, నా ఉత్తరం చూడగానే ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బై వాళ్ళకి మతే పోతుంది. మతిపోయిందండి, వీడికి పూర్తిగా మతిపోయింది. లేకపోతే ఇంత తెలివి తక్కువ పని చేస్తారా? ఏమండి చదువు కనిపిస్తే వీడు ప్రేమలో పడతాడా? పైగా ఏం రాశాడో చూసారా? ఈ పెళ్లికి మీరు ఒప్పుకోరని తెలుసు, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం మీకు అందేటప్పటికి ఆ పెళ్లి జరిగిపోతుంది అని రాశాడు. వంట్రోజు గారు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడా? అక్క నాకున్నదే ఒక గాలొక్క మేనరు, వాడు ఆశ్చర్యపెట్టుకున్నాను. ఏ కోటీశ్వరుడు కూతురు వస్తుంది, హాసంగా పెళ్లి జరుగుతుంది, అడిగిన కట్న కానుకలు ఇస్తారు. బంట్రోతు గాడు కట్నం ఏమిస్తాడు రా? వాడి ముఖం ఇవ్వడానికి కాదురా తమ్ముడు, మనకున్న కలివి కాస్త కాజేయడానికే వాడు ఎత్తు వేశాడు. ఇంత సరిగాక నేను ఊరుకుంటానా? ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి తండ్రి కూతుళ్ళు ఇద్దరిని తక్షణమే జైల్లో పెట్టిస్తాను. అనుకోవడమే గాని మనం ఏ చెయ్యలేము. ఎందుకు చేయలేమే? మన మోహన్ మైనారిటీ వెళ్ళి ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఏముందో ఏమి లేదు, వాడికి బాగా కనువిచ్చి మీరే నెత్తి నెక్కించుకున్నారు.
లేకపోతే ఒక కూటికి లేని వాడు పిల్లలు చేసుకునే ధైర్యం వాడికి ఎక్కడి నుంచి వచ్చిందండి? కూటికి లేనివాడో కోటీశ్వరుడు ఏమైనా ఈ పాటి మూడు మూడు పడే ఉంటాయి. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చెయ్యను రా దేవుడా. ముందు అక్కడికి వెళదాం. ఏం చేసేది అక్కడ పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. కరెక్ట్ పర్రాక పద ముహూర్తానికి వేళైంది బాబు. మీ అమ్మగారు నాన్నగారు ఇంకా రాలేదు, మరి ఏం చేద్దాం? దారిలో ఏదైనా ఆటంకం కలిగిందేమో. పర్వాలేదులే, వాళ్ళు ఏమనుకోరులేండి, ముహూర్తం కానివ్వండి. కానివ్వండి శాస్త్రులారు. పెళ్లి ఊరు పేరు లేని దాన్ని మా గొడవగా చేయడానికి ఎంత ధైర్యం నీకు? మేమంతా సత్యం అనుకున్నావా? మీరు ఎదుర్కోండి. కుందనం బొమ్మలాంటి అందమైన అమ్మాయి దొరికింది, పెళ్లి చేసుకున్నాడు. ముందు వెనుకలు ఆలోచించకుండా ఏమిటా మాటలు? నువ్వు ఎటురాద్ధాంతం చేస్తావని నేను కాస్త ధైర్యం చేశాను. నేనేం తెలివి తక్కువ దాన్ని అనుకున్నారా? కేకలు ఎప్పుడేయాలో ఎప్పుడేయకూడదో నాకు ఆ మాత్రం తెలియదటండి. నాయన మోహన్, నువ్వు కాస్త ముందుగా తెలియపరిచినట్లయితే భాజాభజన్ స్త్రీలతో బాణాసంచాలతో ఘనంగా పెళ్లి జరిపించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏమి మించిపోయింది? ఆశీర్వదించడానికి మనం అంతా వచ్చేసాంగా. అమ్మా పసుపు కుంకుమలతో చల్లగా బ్రతకమ్మా. నిజంగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్యా, భగవంతుడి దయ వల్ల పెద్ద గండం గడిచిపోయింది. మీరు ఈ పెళ్లి గొప్పకూరని ఎంతో భయపడ్డామమ్మా. అదేమిటండి, ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా? అరే బాబు, నువ్వు ఐఏఎస్ పరీక్షకు ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళాలి? రాత్రికి బయలుదేరాలమ్మా, మా ఇద్దరికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అదేమిట్రా, పరీక్ష కడుతూ అమ్మాయిని తీసుకువెళ్తావా? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు సరాసరి ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేసాయి, నేను అమ్మాయిని తీసుకుని రేపే బయలుదేరుతాను. అలాగేనమ్మా. చూడు బాబు, నువ్వు కలెక్టర్ ఎప్పుడవుతావా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నువ్వు పరీక్ష బాగా రాయాలి. కొత్త పెళ్ళని మనసులో పెట్టుకుని రామ్ కోటి రాసినట్టు పేపర్ అంతా పెళ్ళం పేరే రాయకుమారి. నాన్న కలకాలం చల్లగా జీవించు తల్లి, వెళ్ళిదమ్మా. ఏడుస్తున్నారండి బావగారు? ఏం లేదండి, నేను ఎన్నడూ నా బిడ్డను విడిచి ఉండలేదు. విన్నారా, వీరు తన బిడ్డను విడిచి ఎప్పుడూ ఉండలేదట. పాపం, ఇప్పుడు మాత్రం మనం వాళ్ళని ఎందుకు విడదీయాలి? అవునవును, అమ్మాయిని తండ్రి దగ్గరే ఉండనివ్వండి. ఏమిటి అర్థం పట్టలే మాటలు? పదండి అత్తయ్య, బయలుదేరుతాం. బయలుదేరదాం. చూడండి, మనం బయలుదేరదాం, కానీ అమ్మాయి మాత్రం ఇక్కడే ఉంటుంది. మీరు కాస్త నోరు మూసుకుంటారా? ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా మీరు అనేది? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే నేను చెప్పేది సరిగ్గా వినండి. మీ అమ్మాయిని నేను తీసుకువెళ్ళడం లేదు, ఈ సంబంధం నాకు ఇష్టం లేదు, ఇది నా కోడలు కావు. అమ్మా ఇది మీ కోడలేనమ్మా, మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిగిందమ్మా. ఎవరి ఇష్టంతో జరిగింది, ఎవరి సమక్షంలో జరిగింది? అమ్మా మీ సమక్షంలో జరగని మాట అనేసి, కానీ కోవెల్లో దేవుడి సమక్షంలో జరిగిందమ్మా. కోవెల్లో జరిగిందో కోనేట్లో జరిగిందో కానీ మా అక్కయ్య సమక్షంలో మాత్రం జరగదు. అమ్మా అల్లుడి గారిని ఢిల్లీ పంపించి మీరు నా మాట్లాడటం న్యాయం కాదు. అల్లుడా? ఎవరికి ఎవరు అల్లుడు? నా కొడుకుని అల్లుడని చెప్పుకోవడానికి నీకు ఎన్ని గుండెలు ఉన్నాయి? నీ అంతస్తు ఎక్కడ, మా అంతస్తు ఎక్కడ? అడుక్కునే వాడికి అంతఃపురాలు కావాల్సి వచ్చాయి. అమ్మా మీరు ఇలా మాట్లాడతారని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. నా కొడుకును వల్లా వేసుకుందాం అనుకున్నారు, కలెక్టర్ కాబోయే వాడిని అల్లుడిని చేసుకుందాం అనుకున్నారు, వాడి మూలంగా మీరు లక్షాధికారులు అవుదాం అనుకున్నారు. అంతేగా అత్తయ్యా, దయచేసి మీరంత మాట అనకండి. పవిత్రమైన మా వివాహ బంధాన్ని తెంచి వేయకండి. చూడండి, నేను తల్లి లేనిదాన్ని, మిమ్మల్ని చూడగానే తల్లి లేని లోటు తీరిందని ఎంతో సంతోషించాను. మీరే సర్వస్వమని నమ్ముకున్న నన్ను దూరం చేయకండి.
కనికరించు, మీ పాదాల వద్ద ఇంత చోటు ఇవ్వండి నాకు. నీలాంటి అడుక్కు తినే వాళ్ళని ఆవరించడానికి నేనేం అనాథాశ్రమం పెట్టలేదు. ఇదిగో ఈ విషయం నువ్వు బాగా గుర్తుంచుకో. ఈ జన్మలో నువ్వు నా ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదు, నా కోడలను చెప్పుకోవడానికి వీల్లేదు. నా బిడ్డ మీద ఒట్టు, నీ మోహన మీద ఒట్టు. అన్నయ్య, ఇలా తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళుంటావు? అక్కడ జానకి కుమిలిపోవడం చూస్తుంటే నా తరుక్కుపోతుందన్నయ్య. నువ్వు ఫోన్ చేసి 4 రోజులయ్యింది. లేన్నయ్య, కాస్త ఎంగిలిపడు. ఏమిటన్నయ్య, నేనేదో మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు. శాంతమ్మ, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిర్ణయమా? ఏమిటది? నా బిడ్డకి 2వ పెళ్లి చేస్తాను. 2వ పెళ్లి? ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదు? జరిపించి చూపిస్తాను. చిన్నపిల్లాడిలా నోటికొచ్చినట్టు మాట్లాడకు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని మనం మార్చలేమన్నయ్య. సాంప్రదాయం, సాంప్రదాయం మనుషుల కోసం కానీ మనుషులు సాంప్రదాయం కోసం కాదమ్మా. ఒక మనిషి మరొక మనిషిని మోసం చేయకూడదు, పెడదారి పట్టించకూడదు, అది సాంప్రదాయం. కానీ కొంతమంది ధనమదంతు వాళ్ళు చేసే తప్పుడు పనులను మంచి పనులుగా సృష్టించడమే సాంప్రదాయం అయితే దాని మీద నాకు నమ్మకం లేదు. దాన్ని ఎదిరిస్తాను, నా బిడ్డకు 2వ పెళ్లి చేసి తీరతాను. పిల్ల తండ్రిగా నేను చెప్పకూడదు అనుకోండి, అమ్మాయికి అందానికి అందం, చదువుకు చదువు అన్నీ ఉన్నాయి. మీ ఇంటి కోడలు కావలసిన పిల్ల. అది సరేనండి, అమ్మాయిని చూడాలిగా. తప్పకుండా చూడండి అమ్మా. అమ్మా శాంతమ్మా, అమ్మాయిని తీసుకురా. అమ్మాయిని చూస్తే మీరే సరే అంటారు. అన్నయ్య ఒకసారి ఇలా వస్తావా? ముందు అమ్మాయిని తీసుకురా అమ్మా. ముందు నువ్వు లోపలికి రానయ్య. ఇప్పుడే అమ్మాయిని తీసుకొస్తా. విధిని ఎదిరించాలని చూశా, కానీ దాన్ని ఎవ్వరూ జయించలేరన్నయ్య. మోహన్ ప్రతిరూపం జానకి కడుపులో పెరుగుతోంది. శాంతం, విధిని గెలవాలని ప్రయత్నించి నేనే ఓడిపోయా. కానీ నా బిడ్డ భవిష్యత్తు మాత్రం నాశనం కానివ్వాలి. వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అవుతాడనే గర్వంతోనేగా నా బిడ్డను నిరాకరించారు. నేను నా బిడ్డను చదివిస్తాను, పెద్ద చదువులు చదివించి కలెక్టర్ స్థానంలో నా బిడ్డను కళ్ళారా చూచి ఆనందించే వరకు నేను నిద్రపోను. ఇదే నా జీవిత లక్ష్యం. మేడం, మీరొచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆఫీస్ స్టాఫ్ అంతా ఓ వినోద ప్రదర్శన ఏర్పాటు చేశారు, మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు నాకు కావలసింది కూడా అదే, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఆ ప్రకారంగా దరిద్ర నారాయణ బిరుదాంచితుండు, జీర్ణవస్త నిత్యాలంకృతుండు, 27 పుత్రపుత్రిక పరివేష్టిత కుటీరుండు, బ్రహ్మశ్రీ కుచేలుండు. తమకు తెలిసిన కదే, ఒకనొక దివసంగున వికల మానసుండై ఉండగా అతని అర్ధాంగి మిస్సెస్ వామాక్షి కుచేల ఏమని వైజు అడ్వైజ్ చేసిందయ్యా అంటే, చిల్ తిల్ చకో ప్రాణనాథ, చిల్ తిల్ చకో ప్రాణనాథ, నేను చెప్పింది చేసిన తీరును మన బాధ, చిరుంచకో ప్రాణనాథ. సీటు కావాలన్నా ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా ఓటు కావాలన్నా, వాటముగా బస్సు రూటు కావాలన్నా,
బాటముగా బస్సు రూటు కావాలన్నా, పన్నిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా. పర్మిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎవరో ఒక పెద్దవారిని ఆశ్రయించి ఆదరణ పొందవలసిన తెలుసుకో ప్రాణనాథ. నాయనలారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కవలదు, సిఫారసే లేకుంటే చిన్న ఫైల్ అయినా జరగదు, ఎక్స్క్యూజ్ మీ, చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకానగరి దారి బట్టి నీ క్లాసుమేటు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆ బాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి మన దరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా. వండర్ఫుల్ రా శిష్య, ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత సలహాకృతుండై కుచేలుండు. ఎట్టకేలకు ద్వారకాపట్టణమున కరిగి తద్వైభవమునుగా అంచి తల తిరిగి. షోడా గురు. థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు? తల తిరిగి తద్వైభవమునుగాంచి. తద్వైభవమునుగాంచి తల తిరిగి. ఆహా, ఏమి శోభ, ఏమి శోభ, శోభ. ఏమండి పిలిచారా? రామాయణంలో పెడకల వేట. తద్వైభవమునుగాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించు కుచేలుని గని పరంధ్రాముడు ఏమన్నాడయ్యా అంటే, వచ్చేది వా బాల్యమిత్రమా, వచ్చేది వా బాల్యమిత్రమా, ఏమే తెచ్చిదివో నాకు చెప్పుమా, వచ్చేది వా బాల్యమిత్రమా, ఏమే తెచ్చిదివో నాకు చెప్పుమా. కాశ్మీరు శాలువైన తెలేదా, కాడ్రేజీ బీరువైన తెలేదా, కాశ్మీరు శాలువైన తెలేదా, కాడ్రేజీ బీరువైన తెలేదా, ప్రెషరు కుక్కరు కొని రాలేదా, కుట్టు మిషన్ అయిన మోసుకు తెలేదా, దండైనాబిలు పండైనా, దండైనా యాబిలు పండైనా, ఆంధ్ర ఫేమస్ బందరు లడ్డైనా, అంతో ఇంతో అర్పించనిదే, అంతో ఇంతో అర్పించనిదే, అనుకున్న పని అసలే జరగదు, వచ్చేది వా బాల్యమిత్రమా, ఏమే తెచ్చిదివో నాకు చెప్పుమా. ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకుపోయిన కుచేలుని వడలంతా తడిమి ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకుల మూట పరికించి తటాలున ఆరగించి తృప్తిగా ఆత్రేంచి, ఆ కృష్ణ పరమాత్మ కుచేలుని పూర్హట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే, కుచేలా, ఇది నీ ఇల్లా లేక మున్సిపల్ స్కూలా? అయ్యయ్యో, అష్ట భార్యలున్న నాకే ఇందరు పిల్లలు లేరే, బాపురే నీకెందుకయ్యా ఇందరు పిల్లలని, కృష్ణ పరమాత్మ కుచేలునితో చివరిసరిగా ఏమన్నాడయ్యా అంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇందరు పిల్లలు కనడం నీకు మరియాదా, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇందరు పిల్లలు కనడం నీకు మరియాదా, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పును వెంటనే దిద్దుకో. స్టాప్, స్టాప్, స్టాప్ అయ్యా మృదంగ విద్వాన్ కూడా స్టాప్. ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏమని శృతి కల్పిందయ్యా అంటే, ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం, ఎర్ర త్రికోణం, శ్రీమద్
మిస్టర్ మోహన్, కలెక్టర్ గారు ఉపన్యాసం ముగించగానే పూలమాల వేయండి. తొందరపడి మీరే వేశారు కనుక ఎవరైనా ఒక లేడీ క్లర్క్ చేత వేయించండి. ఇప్పుడు మిస్టర్ బాబు అభినవ కుచేలా అనే హరికథ కాలక్షేపం వినిపించి మనందరినీ ఆనందంలో ముంచివేశారు. దాన్ని మనం కేవలం కాలక్షేపంగా భావించి మర్చిపోకుండా ఆ వినోదం వెనుక గల ముఖ్యోద్దేశాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలి. కుచేలుని కాలంలో కుటుంబ నియంత్రణ లేదు, కానీ ఈనాడు మన ప్రభుత్వం కోట్ల కొలది ధనాన్ని వెచ్చించి కుటుంబ నియంత్రణ అమలుపరచడానికి కృషి చేస్తోంది. ఎందుకంటే నేటి తరంలో ప్రజల ఆరోగ్యము ఆర్థిక సౌభాగ్యము పెంపొందాలని, భావి తరంలో అసలు కుచేలులనే వారే ఉండకూడదని వారి ఉద్దేశం. మాల వెయ్యమ్మా. సైకిల్ వెళ్ళాయి బాబు. అరే వచ్చిందరా, ఇంత తొందరగా వస్తారని తెలిస్తే సరదాగా సినిమాకు వెళ్ళుండేవాడు. ఏం సినిమాలండి, మొన్న చూడలేకపోయాను. డాన్స్ అంటే డాన్స్, పేరుకు మాత్రం బెచ్చేడు జాకెట్ వేసుకుని పొట్టంతా చూపెట్టుకుంటూ ఆడింది. ఎంత కడుపు కోసం అయితే మాత్రం మరీ అంత విడ్డూరమా. అలా ఉన్నారే, కొత్త కలెక్టర్ వస్తుందన్నారే, వచ్చిందా? ఆవిడ ఎలా ఉంది? రబ్బర్ నెక్లెస్ వేసుకుందా, కాళ్ళగాజులు వేసుకుందా, పెద్దాపురం చీర కట్టిందా, బెనారస్ కట్టిందా, పసుపు రాసుకుని వచ్చిందా, పౌడర్ పూసుకుని వచ్చిందా, అధికారం చెలాయిస్తూ వచ్చిందా, లేకపోతే ఆ డాన్సర్ లాగే తన పొట్టంతా చూపెట్టుకుంటూ వచ్చిందా? ఇవి చూడడానికి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనుకుంటున్నావా? నేను ఆవిడ ముఖం కూడా సరిగా చూడలేకపోయాను. ఏ అంత అసహ్యంగా ఉందా? ఎందుకే ప్రాణం తీస్తావు? ఎన్నడూ లేంది, ఎందుకండి ఇలా విసుక్కుంటారు? అల్లుడు టిఫిన్ క్యారి ఏది ఆఫీస్ లో మర్చిపోయావా? ఇవాడంతా ఏదో కారుమారుగా ఉంది. ఆఫీస్ లో ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదమ్మా, కొత్త కలెక్టర్ గారు కదూ, ఇది సార్ లేదు అది సార్ లేదని నాలుగు చివాట్లు పెట్టుంటారు. ఎంత మామూలేగా. ఏమండి, అవునా? అవును, నోటికి వచ్చినట్టు తిట్టింది, వెళ్ళి పని చూసుకో. తిట్టిందా? ఎందుకు తిట్టింది? రాగానే అధికారం చెలాయించిందా? ఇంతకీ మర్యాదగా తిట్టిందా అమర్యాదగా తిట్టిందా? వచ్చిన మొదటి రోజు మిమ్మల్ని ఇలా కోపడితే ఆవిడ చేతి కింద మీరు ఎలా పనిచేస్తారండి? జయ, ఆవిడ నన్ను తిట్టినందుకు నీకు బాధగా ఉందా? కాకపోతే అందులోనే ఒక ఆడ కలెక్టర్ మిమ్మల్ని తిట్టే నాకు బాధగా ఉండదా? ఇంతకంటే ఎక్కువ బాధ నీకు కలిగితే ఈ బాధ చిన్నదైపోతుంది కదా. ఏమిటండి మీరు అనేది? నువ్వు చెప్పిన ఆ రెండు గీతలు నిండు సత్యం. ఈ విషయం తెలుసా? ఏ విషయం? మన సబ్ కలెక్టర్ సలాహారావు ట్రాన్స్ఫర్ చేయరా? కలెక్టర్ మనకు ముఖ్యం. ఏడు పడలు, మనకి ఏది ముఖ్యమో కూడా మీకు తెలియటం లేదురా. ఈ ఆఫీసులో ఎవరు ఎవరికి ప్రేమ లేఖలు రాస్తున్నారు, ఎవరిని చూసి ఎవరు కన్ను సరిగా చేస్తున్నారు, ఎవరి చెయ్యి ఎవరు పట్టుకుంటే ఎవరు చెంప మీద పెళ్లి పని కొట్టారు, అది మనకు ముఖ్యం. అసలు ఎంతకు నువ్వు చెప్పొచ్చేదేమిటో? ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఆ కళ్ళతో నీకు దండకు తీసిపారే. నిన్న ఫంక్షన్ లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? మన హెడ్ క్లర్క్ మోహన్ గారు కలెక్టర్ గారికి పూలమాల వేశారు. అదేం కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పూలమాల వేశాడు. కామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. పిచ్చింది, దానికి అర్థం కాలేదు. నీకు అర్థమైంది? నేను చెబుతానండి, ఇది ప్రేమకు పునాది. ఏది ఏది? పూలమాల వేయటం. కాలక్షేపం చేస్తున్నారు. ఏం లేదు హెక్లర్ గారు, మాకు చిన్న సందేహం. సందేహం? మన కలెక్టర్ గారు కుమార శ్రీమతి, మనుషుని చూస్తేనేమో శ్రీమతి లాగా ఉంది, శ్రీమతి అయితే శ్రీవారు ఎవరు లేక వితంతువారు. ఇదే మీ సందేహం? ఎంతకన్నా మాకు సందేహాలే ఉంటాయండి. వితంతు అవటానికి మాత్రం వీలేదు. మేడం తుమ్మంగా చూస్తాం. అది నాగా ఉండొచ్చురా, ఆవిడకి ఒక కొడుకు కూడా ఉన్నాయండి. ఎంత కరెక్ట్ గా చెప్తారా? మాలో మేము అనుకున్నామండి, ఈ విషయంలో మిమ్మల్ని అడిగితే మీరు కరెక్ట్ గా చెబుతారని. ఒకవేళ ఆవిడ ముగుడు వదిలేసిన బాబుతో ఏమనేమోనండి. ఏమైనా బుద్ధి ఉందా? అంత అందమైన అమ్మాయిని ఏ కవట వదిలిపెడతారా? మీరే చెప్పండి సార్. ఏమయ్యా,
ఇతరులను ఆడిపరచుకోవడం తప్ప మీకు ఇంకేం పర్లేదు. వీడు ఆడిపించుకొని చూడండి. నాన్న మీతో పెద్ద సావు అయిపోయింది, వస్తున్నారా నాన్న? నువ్వు రావు నా చెట్టు తండ్రి. ఆఫీస్ టైం ప్రకారం 10:30 గంటలకంతా ప్రతి వారు వారి వారి సీట్లలో ఉండాలి. ఎవరైనా ఆలస్యంగా వచ్చినా అనవసరంగా సెలవు పెట్టినా నాకు నచ్చదు. సరే మేడం, కలెక్టర్ గారిని చూడాలి. అమ్మగారిని అడిగొస్తాను. రమ్మన్నారు సార్. అలాగే. ఆఫీసుకు సంబంధించిన ప్రతి విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. ఎవరైనా అశ్రద్ధగా ప్రవర్తిస్తే నేను సహించను. చెప్పడం మర్చాను, మన ఆఫీసు సంబంధించిన ప్రతి ఉత్తరానికి 3 రోజుల్లోగా జవాబులు పంపించాలి. ఈ సంగతి మన స్టాఫ్ అందరికి తెలియచేయండి. ఎస్ మేడం. ఎస్ నెక్స్ట్. విధి మన ఇద్దరిని నిర్భయగా విడదీసింది. కనీసం మీ పాదాలకు నమస్కరించే భాగ్యం ఇప్పటికైనా నాకు ప్రసాదించండి. ఎవరైనా చూస్తారు, మీరు కలెక్టర్ కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చునే అర్హత నాకు లేదు. మీ ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిన గుమాస్తాన్ని, పదవికి ఇవ్వవలసిన గౌరవం నేను ఇచ్చే తీరాలి. ఎలా ఉన్నారు మీ భార్య బిడ్డలు? క్షేమంగా ఉన్నారా? నాకు మళ్ళీ పెళ్ళైందని మీకెలా తెలుసు? మగవాళ్ళని గురించి నాకు బాగా తెలుసు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నిజాన్ని మీకు తెలియజేస్తే నా హృదయవేదన కొంతవరకైనా తగ్గుతుంది. నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటికి రాగానే మీరు గోదావరిలో పడి చనిపోయినట్టు మా అమ్మ చెప్పింది. మీ అమ్మగారు మన అనుబంధాన్ని మాత్రమే తెంచగలిగారనుకున్నాను, కానీ నేను బ్రతికుండగానే చంపగలిగారు. మా అమ్మ మాట నేను నమ్మలేదు. అందుకే ఎలాగైనా మిమ్మల్ని కలుసుకోలేకపోతానా అని మీ ఊరికి బయలుదేరాను. మామగారు, మామగారు, మామయ్య, నువ్వా? అరే మోహన్, ఘోరం తిరిగిపోయిందిరా, ఘోరం తిరిగిపోయింది. జానకి చచ్చిపోయిందన్న వార్త నా మీద పిడుగుపడ్డట్టయి. ఏం జరిగిందో శేషయ్య గారిని అడిగితే తెలుస్తుందని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కూతురు చచ్చిపోయిందన్న బాధ భరించలేక ఆయన ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారట. అలాగా? అవునండి, దేవుడు వాళ్ళకి తీరని అన్యాయం చేశాడు. గోదావరికి స్నానానికి వెళ్ళిన జానకి పాపం కాలు జారి నదిలో పడి చనిపోయింది. ఏమండి, శేషయ్య గారు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు తెలుసా? తెలియదండి, వారు ఈ ఊరే వదిలి వెళ్ళిపోయారు. ఈ కుట్రంతా మా మేనమా వల్లనే జరిగిందని నేను ఇప్పుడు గ్రహించగలిగాను. అంత ఘోరమైన అబద్ధం చెప్పవని ఆ ఇంటి వాళ్ళకి ఆయనే డబ్బిచ్చి ఉండాలి. ఎంత అన్యాయం, ఎంత దారుణం! అంతేకాదు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా మేనమా మా అమ్మను మభ్యపెట్టి మా ఆస్తి చేజిక్కించుకున్నాడు. అదంతా తన తాగుడికి ఖర్చు పెట్టేశాడు. తాను పాడైపోవటమే కాకుండా మా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. నాకు మళ్ళీ పెళ్లి చేసి మా అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు నాకు మిగిలిందల్లా నా భార్య జయ, ఇద్దరు పిల్లలు. మరి నాకు మిగిలింది ఏమిటో తెలుసా? మీ చేతులారా కట్టిన ఈ మాంగల్యం, మీ ప్రేమకు ప్రతిరూపమైన ఒక బిడ్డ. అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేసి మన బిడ్డ, మన బిడ్డ, ఆడబిడ్డ, మగబిడ్డ. మీరు మీ బిడ్డను గురించి ఇంత ఆసక్తి చూపడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మగబిడ్డే పేరు రవి. రవి, మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. ఏమిటది? మన ఈ అనుబంధాన్ని లోకానికి తెలియనివ్వకండి. తెలిస్తే ఉన్నత పదవిలో ఉన్న మీకు మంచిది కాదు, ఉత్తముణ్ణి అని నన్ను నమ్ముకున్న నా కుటుంబానికి మంచిది కాదు. ఎందుకు అలా అంటున్నారు? ఆడవాళ్ళని గురించి నాకు బాగా తెలుసు. అదే
నా భార్య జైని గురించి. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. సైకిల్ డ్రైవర్ తెస్తాడు. పర్వాలేదు రండి, సైకిల్ బాగైంది, నేను దీని మీద వెళ్తాను, మీరు వెళ్ళండి. మనిద్దరం ఒకే మార్గాన వెళ్తున్నాం. మిమ్మల్ని అతిక్రమించి వెళ్ళడానికి నా మనసు అంగీకరించడం లేదు. ఐ మీన్ మీకంటే ముందు వెళ్ళలేకపోతున్నాను. జీవిత మార్గంలో మీరు నన్ను ఎంతో అతిక్రమించారు, ఇప్పుడు అతిక్రమించి వెడితే మాత్రమే ఉంది. కారుకి సైకిల్కి వేగంలో చాలా తేడా ఉంది, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇదిగోండి, ఇది తీసుకోండి. ఏమిటిది? ఆ రోజు ఫంక్షన్లో మీరు నా మెళ్ళో పూలదండ వేసినప్పటి ఫోటో తీసుకోండి. ఆ రోజు హెక్లర్కు కలెక్టర్ అమ్మకు దండ వేశాడు. ఈ రోజు కలెక్టర్ అమ్మ హెక్లర్ కు ఏమిస్తుంది? ప్రేమలేక అయ్యరే, అయ్యో ఏడు కొండలు, అదే అప్పులాచారి. అమ్మగారు, బయట వర్షం కురవడం లేదండి. అవును, వర్షం బయట కురవడం లేదు. అమ్మా, నాన్నగారు ఇలా ఉంటారా? ఇలా ఉంటారా? ఉండరు. అయితే ఇది కూడా తప్పు, ఉండి చెప్తాను. అమ్మా ఇలారా, నాన్నగారు ఇలా అయినా ఉంటారా? నీకు అర్థమయ్యేట్లు చెప్పగలిగే అదృష్టము నాకు లేదు. అర్థం చేసుకోగల వయస్సు నీది కాదు బాబు. నాన్న, అతి ముఖ్యం అర్జెంటు. ఏరా బుజ్జి, మీ నాన్న అర్జెంటు సర్కులర్ పంపించాడా? పాటంతకన్నా ముఖ్యమైన పని ఏమంటారా? పెడతాను. ఆఫీస్ పనులకి మీ అబ్బాయిని కూడా ఉపయోగిస్తున్నావు? ఇది అంతకంటే ముఖ్యమైన పని. మన ఆఫీసు హీరో హీరోయిన్లు ఇద్దరు పట్ట పగలు బట్ట బయలు నట్ట నడివీధిలో ప్రేమించుకోవడం చూస్తూ ఉంటే కడుపు ఊపిపోయింది అబ్బా. ఏమిటో నిన్ను ప్రేమించినట్లు అట్లేస్తున్నావు? చెప్పేది విను. కలెక్టర్ అమ్మ కారు దిగి సరాసరి కథానాయకుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చింది. అది కాదు మరి ఇంకేమిటి? ప్రేమ
నమస్కారం అండి. మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను. నేను మోహన్ని, మీ అల్లుణ్ణి. నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు, నేను నిర్దోషిని. ఈరోజే జానకి తన బిడ్డని గురించి, అదే మా బిడ్డని గురించి చెప్పింది. నా బిడ్డ 10 ఏళ్ళవాడై ఉంటాడని నేను మర్చిపోయాను. ఇంకా పసిపిల్లవాడని అనుకుని ఆడుకోవడానికి బొమ్మలు తెచ్చాను. సరే, నేను వెళ్ళిపోతాను, కానీ ఒకే ఒక్కసారి నా బిడ్డను కళ్ళారా చూసి వెళ్తాను. రవి, ఇలా రా. ఆగు, అది దాటి వెళ్ళకు. ఎవరితో వీరు? కలెక్టర్ అయిన మీ అమ్మ ముందు చేతులు కట్టుకుని నిలబడే ఒక మామూలు గుమాస్త, న్యాయానికి అన్యాయానికి భేదం తెలియని కృతజ్ఞుడు, గతి లేక వేళగాని వేళ వచ్చి నీ ముందు నిలబడ్డాడు. తక్షణం వెళ్ళిపోమని చెప్పు. బయటికి వెళ్ళండి. అన్న ముందు కూర్చుని ఆలోచనలో పడ్డారే, ఏం జరిగిందండి? కలెక్టర్ మా ఇవాళ కూడా మిమ్మల్ని తిట్టిందా? లేదు, కాళ్ళు పట్టుకుని ప్రాధాన్యపడింది. హలో రవి, ఇవిగో నీకు కావలసిన వస్తువులన్నీ తెచ్చాను. మమ్మీ, ఇప్పుడే మీ ఆఫీస్ ఎట్లా వచ్చారు? అలాగా ఏరి బాబు, వెళ్ళిపోయారమ్మా. తాతయ్య చెప్పమంటే నేనే వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను. సరే బాబు, నువ్వు వెళ్ళి ఆడుకో. నాన్న, మొట్టమొదటిసారిగా వారు మన ఇంటికి వస్తే ఇలా అవమానం చేసి పంపడం మీకు న్యాయంగా ఉందా? తాళిగట్టిన భార్యనే నచ్చేట ముంచాడే, అది మాత్రం న్యాయంగా ఉందా? అందుకేనమ్మా వాడి కన్న బిడ్డ చేతనే వాణ్ణి బయటకు గెంటించాను. ఇది తప్ప. జానకి, ఏమైనా సరే ఇక నుంచి వాడి మీద నేను పగ తీర్చుకుంటాను. చేసిన పాపాలకు అనుక్షణం వాడు కుళ్ళి కుమిలిపోవాలి, ఇదే నా లక్ష్యం. అదే మీ లక్ష్యమైతే మీ ప్రయత్నాలు సాగకుండా చేయడమే నా లక్ష్యం. జానకి, నిన్ను నేను కలెక్టర్ని చేశానమ్మా, చేసిన మేలు మరచిపోవడం మానవత్వం కాదు. పగవాళ్లను కూడా క్షమించగలగడమే మానవత్వం నాన్న. నా కన్న కూతురే ఇలా ఒక పిరికి పందను వెనకేసుకొస్తుందనే ఊహించి ఉంటే కలెక్టర్ని చేయడానికి నేనంత పాటుపడేవాడినే కాదు. చేసుకున్న భర్తను నా మూలంగా మీరు ఇలా చిత్రహింసలు పెడతారని ఊహించి ఉంటే నేను అసలు కలెక్టర్ దయ ఉండేదాన్నే కాదు, కలెక్టర్ దయ ఉండేదాన్నే కాదు. అర్చన ఎవరి పేరు చేయించమంటారు? వీరి పేరు మీద. ఈరోజు వీరి పుట్టినరోజు. పేరు మోహన్, కౌశిక గోత్రం. దారివండి, దారివండి, తప్పకండి, అక్కడ జరగండి, దారివండి. ఉంచండి అమ్మా, మళ్ళీ వస్తాను. ఏమండి, ఎవరివిడ? ఆవిడే కలెక్టర్. కలెక్టర్ అయితే అధికార ఆఫీసు, ఇక్కడేమిటి? ఆవిడకంటే మనం ఏం తీసిపోయామని ఆ ప్రత్యేకత? దైవ సన్నిధిలో అందరూ ఒకటే. ఏమైనా అర్చకులు మన పూజాపళ్ళం తిరిగి ఇచ్చేయడం నాకెందుకు అపశకునంగా ఉందండి. నమస్కారం అమ్మా. అర్చన తమ పేరు చేయించమంటారా? లేదండి, ఇవాళ బాబు పుట్టినరోజు, బాబు పేరునే చేయించండి. వారి పేరు అమ్మా, వారి పేరు మోహన్, కౌశిక గోత్ర. ఓం శివాయ నమః, ఓం గరుడ కంఠాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః.
పెడదాం. ఉండండి, కలెక్టర్ వెళ్ళిన తర్వాత అర్చన చేయించుకునే వెళ్ళడం. అక్కర్లేదు, నా పేరు అర్చన ఘనంగానే జరుగుతుంది. దేవుడికి మనకి మధ్య నందిలాగా సమయానికి ఈవిడెక్కడి నుంచి చూడపడిందండి. సరేలే, ఈవిడ సంగతి నేను తెలుస్తాను. అమ్మా, ఈ సంగతి తెలుసా? తెలీదే. మన హీరో హీరోయిన్స్ ను దేవాలయంలో కలుసుకున్నాను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ సంగతి విన్నావా? ఈ రోజు దేవాలయంలో మన కలెక్టర్ గారు, హెడ్క్లర్క్ మోహన్ గారు కలుసుకున్నారు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ సంగతి విన్నావా? ఈరోజు దేవాలయానికి కలెక్టరమ్మ అట్నుంచి వచ్చింది, మోహను ఇట్నుంచి వచ్చాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఈ సంగతి విన్నావా? ఈరోజు దేవాలయంలో మన హీరో హీరోయిన్లు కలుసుకున్నారు. అక్కడ ఒక పెద్ద కథే జరిగింది. సరే, నేను గోడంత అందించాను, మీరు కొండంత చేశారు. మహానుభావులు అమ్మా. ఓ మీరా, రండి. మీరే నా కలెక్టర్ గారు. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడటం ఇదే మొదటిసారి. నేను ఎవరినో మీకు తెలుసా? హెట్లర్ గారి భార్యని. తెలుసు, దేవాలయంలో చూశాను. ఆ విషయం గురించే మాట్లాడదామని వచ్చాను. నాకు తెలియక అడుగుతాను, దేవాలయంలో కూడా క్లర్క్ కలెక్టర్ అనే భేదాలు ఉండాలా? ఉండకూడదు. మరి ఉన్నాయిగా. ఇంతకు పూర్వం మా వారు అందరూ మగ కలెక్టర్ల దగ్గర పనిచేశారు. ఆ రోజుల్లో వారు ఎప్పుడు చిరునవ్వుతో ఇంటికి తిరిగి వచ్చేవారు. నా కోసం మల్లెపూలు కూడా తెచ్చేవారు. ఇప్పుడు మల్లెపూలు లేవు, చిరునవ్వు లేదు. అచ్చా, ఇంత సర్వీస్ ఉన్న మా వారి కంటే ఈ రోజు వచ్చిన మీకేం తెలుసని వారి పనుల్లో తప్పులు పడుతున్నారు. అచ్చా, అడిగిన దానికల్లా అచ్చా అచ్చా అనడంలో ఏమిటి మీ ఉద్దేశం? పొయ్యి దగ్గర కూర్చుని వంట చేసుకుని ఆడదాన్ని ఆఫీసులో కూర్చోబెట్టి మగవాడి మీద అధికారం చెలాయించక మరేం చేస్తుంది? వద్దని ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చేసారమ్మా. ఎవరు మీరు? ఎందుకు ఇక్కడ అనవసరంగా గొడవ చేస్తున్నారు? మళ్ళీ అక్కడ బయటకు వెళ్ళండి. వెళ్ళి కాఫీ తీసురా. మేడం, వీరు మిస్టర్ పిఏ, యు మే ఆల్సో గో. తిట్టడం పూర్తయిందా? కావాలంటే ఇంకా తిట్టు. అదేం కాదండి, మీ స్థానంలో ఒక మగ కలెక్టర్ ఉండి ఆయన కోప్పడుంటే నేను సహించేదాన్ని. కానీ ఒక ఆడ కలెక్టర్ ఆయన తిట్టడం నేనెంత మాత్రం సహించలేను. అది చెబుదామని నేనే స్వయంగా వచ్చాను. నా వల్ల ఏదైనా తప్పుంటే క్షమించండి. అయ్యో, ఏడోకమ్మా, సాటి ఆడదాని మనస్సు నాకు బాగా తెలుసు. చూడు,
ఇక నుంచి మీ వారిని నేనేమి అన్నా సరే. తరువాత కార్యక్రమం స్త్రీలు పాల్గొనే కుర్చీల ఆట. పాట ఆగిందా, సీటు కోరిందా, సీటు పోయిందా, ఒకరి ఆట కోరిందా, మాట ఆగిందా, ఒక సీటు కోరిందా, సీటు పోయిందా, ఒకరి ఆట కోరిందా. అంతలోనే అవుట్ అయిపోయారు, కాసుల పేరుల రమ్మల గాజుల కాంతమ్మ గారు, అయ్యో రమ అంతలోనే అవుట్ అయిపోయారు. ఆరు రమ్మలు ఉన్నారు, అంగలు వేస్తూ ఉన్నారు, పాట వింటూ ఉన్నారు, పోటీ పడుతూ ఉన్నారు. జీవితమే ఒక ఆట, అది వెలుగు నీడల సయ్యాట. పాట ఆగిందా, ఒక సీటు గోవిందా, సీటు పోయిందా, ఒకరి ఆట గోవిందో. ఇంతలోనే అవుట్ అయిపోయారు. ముగ్గురు అమ్మలు ఉన్నారు, ముందుకు దూకుతూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు, కొందరు పులుకుతూ ఉన్నారు. జీవితమే ఒక ఆట, అది వెలుగు నీడల సయ్యాట. పాట ఆగిందా, అవుట్ అయిపోయారు. నిలి నిలి పూల చీర చిన్నమ్మ గారు, అయ్యా పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలే ఉన్నారు, ఒకరిని మించిన వారొకరు, ఇద్దరిలో గెలుపెవ్వరిది, ఇప్పుడే తేలిపోతుంది. జీవితమే ఒక ఆట, అది వెలుగు నీడల సయ్యాట. పాట ఆగిందా, ఒక సీట గోవింద. కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు కలెక్టర్, మిమ్మల్ని నేను ఓడించకూడదు. కూర్చోండి, మీరే గెలిచారు, మీరే కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. మ్యూజికల్ చైర్స్ పోటీలో పాల్గొన్న కలెక్టర్మ గారు, మన హెడ్ క్లార్క్ గారి శ్రీమతి సమానంగా నెగ్గినందున ఈ బహుమతిని ఇద్దరికి కల్పిస్తున్నాం. మేడం, ఎస్
కలెక్టరమ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. పని చేస్తున్నారు కనపట్టలే. వారు కూడా ఏదో పని మీదే పిలుచుంటారు సార్. కలెక్టరమ్మ, నాకేదో భయంగా ఉంది. నువ్వు కష్టం ఉంటుందా? నమస్కారం కలెక్టర్ గారు. ఇంత పెద్ద ఫైల్ కి ముఖ్య కారకుడు ఈ అబ్బాయేనా? నా కొడుకు పేరు బూబ, నా పేరు బాబు. బుజ్జి, కలెక్టర్కు నమస్తే చెప్పు. ఊరికొంటే కదవా, వారు నిన్నగాక మొన్న వచ్చారా, అప్పుడే పొమ్మంటారా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇక 2 సంవత్సరాల దాకా వారికి ట్రాన్స్ఫర్ ఉండదు. మన కలెక్టర్ అమ్మా, నమస్తే చెప్పు. నేను చెప్పను. మిస్టర్, మీ అబ్బాయిని రోజు ఆఫీస్ కి తీసుకొస్తున్నారట. చిత్ర, నాకు అబ్బాయి ఉన్నారు, తీసుకొస్తున్నాను. అయితే పిల్లలు ఉన్న వాళ్ళంతా ఆఫీస్ కి తీసుకొస్తున్నారా? వాళ్ళకు భార్యలు ఉన్నారు, నాకు భార్య లేదు. చివరికి ఇంట్లో విధవా అప్పచెల్లెలు కూడా లేదు. అది సరే, ఆవిడకి వచ్చిన ఉత్తరం మీ అబ్బాయి చింపేశాట. దానికేమిటి మీ సంజాయిషి? అది ఇదేనండి, ఆ లెటర్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో తెలియక వారం రోజుల నుంచి ఈవిడ తికమక పడిపోతూ ఉంటే మా బుజ్జాయి 1 నిమిషంలో యాక్షన్ తీసుకున్నాడు. గట్టివాడు కదండి. మేడం, రేపటి నుంచి బిడ్డను ఆఫీస్కి తీసుకురావద్దని ఆర్డర్ చేయండి, లేకపోతే ఆఫీసులో పని జరగడం కష్టం. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. నేను వెళ్ళి నా పని చూసుకోనండి. మిస్టర్, రే బుజ్జి, ఆఫీసులో మిగతా గుమ్మస్తాలు ఏమి తోచ కూర్చొని ఉంటారు, వెళ్ళి వాళ్ళతో ఆడుకోపోమ్మా. మిస్టర్ బాబు, రేపటి నుంచి మీ అబ్బాయిని ఆఫీసు తీసుకురావడానికి వీల్లేదు, ఇది నా ఆర్డర్. సరే, రేపటి నుంచి నేను ఆఫీస్కి రాను, సరాసరి కోర్టుకు వెళ్తాను. క్షమించండి, మీ తీర్పు మీద సూట్ ఫైల్ చేస్తాను. మీరు కోర్టుకు వచ్చారంటే క్షమించండి, నేను సుప్రీం కోర్టుకు వెళ్తాను. మీరు కూడా అక్కడికి వచ్చారంటే అబ్బాబా, మీతో పెద్ద అవస్థ అయిపోయిందే. దట్స్ ఆల్ రైట్, వెళ్ళండి. ఎక్కడికి? సీటుగా కోర్టుగా వెళ్ళి ఆఫీస్ పని చూసుకోండి. ఇక 2 ఏళ్ళ దాకా నాకు ఏ శోకా లేదు. వస్తాను. ఇది ఎక్కడ నుంచి వచ్చావురా? మీ నాన్న నిలబెట్టావురా? పుని కడుపు నా పిల్లి పుడుతుందా? అప్పాచారి ఏడుకుంటాను. తెలుసా, ఇంతకాలం మనం గాలి కబుర్లో చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మనకు కావాల్సిన ఆధారాలు దొరికాయా? ఏమిటి? కలెక్టర్మ గదిలో ఇచ్చి మనకు కావాల్సిన సాక్ష్యం మా భూమగారు తీసుకొచ్చాడు. ఒకరికొకరు ప్రేమ లేఖలు రాసుకోవడం, ఇలా ఫోటోలు చూసుకోవడం నాకు మాత్రం నచ్చదబ్బా. బొత్తిగచ్చా, పెద్ద నిజాతి పళ్ళు బయలుదేరాడు. ఎంత కష్టపడి మనం పనిచేస్తే మాత్రం ఇంక్రిమెంట్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, కానీ వాటి దొరుకుతాయా? ఏమి ప్రేమ, ఏమి డ్రామా. రే, ఈ ఫోటోను బట్టి మీకేం అర్థం అవుతుందిరా? కలెక్టర్ అమ్మగారిని మన హెట్లర్కు ప్రేమిస్తున్నాడు. రే మట్టిపుర, వీడి మొహం వీడెళ్ళి ఆవిడని ప్రేమిస్తున్నాడు. వీడంతస్తు ఎక్కడ, ఆవిడంతస్తు ఎక్కడ? నాకు అర్థమైందిరా, కలెక్టర్ అమ్మగారే హెట్లర్కు ప్రేమిస్తున్నారా? రే, నీకు కూడా బుర్ర ఉందిరా. ఏమైనా మన మోహన్ భలే ఛాన్స్ కొట్టాడురా. అవునరా, ఒక్క పెళ్ళామే దొరక నేను ఎడుస్తుంటే వీడెప్పుడు ఇద్దరు పడ్డారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటో? గోరంతలు కొండంతలు చేద్దాం. అదెట్లా? శాయశక్తుల ప్రయత్నం చేద్దాం, దీన్ని ఒక ఉద్యమం కింద నడిపిద్దాం, చెప్పవలసిన వాళ్ళకందరికీ చూద్దాం. కరెక్ట్. నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఫోనా? నాక వస్తున్నా. ఎవరు అంటారా? అంటే పరతి అయ్యింది. హలో, ఎవరు మాట్లాడేది? హెట్లర్ గారు, శ్రీమతి గారేనా? అయ్యో పాపం. మీరెవరండి? మేము మీ శ్రేయోభిలాషం త్రిమూర్తులం. మేము మీ సుఖ దుఃఖాలను సమానంగా పంచుకునేవాళ్ళం. మేము చెప్పేది ఏమిటంటే మీకు అన్ని విషయాల్లో ఆదుకునేవాళ్ళం, ఆప్తులం. సరే, మీకేం కావాలి? మాకేం అక్కర్లేదు, మేం చెప్పేది వినటానికి మీకు ధైర్యం కావాలి. అయ్యో పాపం, అన్యాయం, దురదృష్టం. విషయం ఏమిటో చెప్పండి. ఏం లేదు, ఈ ఊరి కలెక్టర్ అమ్మగారు మీ వారైన హెట్లర్ గారిని ప్రేమిస్తున్నారు. అమాయకురాలు, చెప్పడానికే సిగ్గుగా ఉంది, కానీ చెప్పక తప్పదు. వాళ్ళిద్దరి మధ్యన రహస్య సమావేశాలు జరుగుతున్నాయి అప్పుడప్పుడు. అర్థమైందా? ఇంకా అర్థం కాకుండా ఉంటుందట్రా. అయ్యో పాపం, ఇది ఇట్లాగే జరిగితే హెట్లర్ గారి సంసారం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది, కొంత కూలిపోతుంది. హలో, హలో, హలో. ఫోన్ పెట్టేసింది.
ఏమైతేనే మనం చెప్పిన మాటలు గట్టిగా వింది. సవాలి కబురు చక్కగా అందించి రే జీతం పుచ్చుకునే పాపానికి ఆఫీసులో కలిసి పనిచేయాలి. మిస్టర్ మోహన్, అది చాలా ముఖ్యమైన ఫైల్, అందుకే భద్రంగా దాచిపెట్టమని మీ చేతికి ఇచ్చాను. ఫైల్ పోయిందని చిన్నపిల్లాళ్ళు వచ్చి చెప్తున్నారే, అది పోవటం వల్ల ప్రభుత్వానికి 2 లక్షల రూపాయల నష్టం తెలుసా? ఎలా పోయింది ఫైల్? అదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. అదంతా నాకు అనవసరం. కలెక్టర్ గారితో రిపోర్ట్ చేయడం తప్ప నాకు మరో గత్యంతరం లేదు. సార్ దయచేసి ఆ పని మాత్రం చేయకండి, నేను మరొకసారి వెతుకుతాను. ఏం చేస్తారో ఏమో, 2 గంటలు టైం ఇస్తున్నాను, ఈ లోగా ఫైల్ నాకు అందాలి. మీరు వెళ్ళొచ్చు. ఎస్ సార్. ఈ రోజుల్లో కళ్ళతో చూసిన దానికే దిక్కు లేదు, చెవుతో వినంత మాత్రం ఎలా నమ్మటం? ఎవరో సరదాగా ఫోన్ చేసి ఉంటారమ్మా. చిన్నపిల్లలు సరదాగానే తూనేగలు పట్టి ఆడుకుంటూ ఉంటారు, కానీ దానికి చావు సరదా కాదుగా, నిజంగానే చచ్చిపోతుంది. ఎవరో గిట్టని వాళ్ళు మోహన్ మీద అభండం వేసుండొచ్చులే. వారంటే గిట్టని వాళ్ళు ఎవరున్నారు నాన్న? వారు చాలా మంచివారు. చూసావా చూసావా, నువ్వే మంచివాడు అంటున్నావు, ఎందుకమ్మా ఈ విషయాల్లో మనసు పాటు చేసుకుంటావు? ఇటువంటి విషయాలు ఈ చెవితో వినాలి, ఈ చెవితో వదిలేయాలి. రండి కూర్చోండి. పర్వాలేదండి, మీరు పిలిపించారని తెలిసి వచ్చాను. అవును, ఆ ఫైల్ గురించి మాట్లాడాలని పిలిపించాను. అంత ముఖ్యమైన ఫైల్ పోగొట్టుకుని ఉండవల్లనే మీ ముందు నేరస్తుగా నిలబడ్డాను. చూడండి, మిమ్మల్ని నమ్మి ఒక వస్తువు మీకు అప్పగించినప్పుడు దాన్ని చివరి వరకు కాపాడ మీ బాధ్యత కాదా? ఐఎమ్ సారీ మేడం, అన్ని చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా వెతికారా? ప్రాణ సమానమైన వస్తువు పోగొట్టుకుంటే ఎలా వెతుకుతాను, అంత జాగ్రత్తగానూ వెతికాను, కానీ దొరకలేదు. ఎక్కడో సముద్ర మధ్యంలో దాచిపెట్టిన ఆ జానకే దొరకగలేంది. ఐ మీన్ నేను చెప్పేది రామాయణంలో జానకుని గురించి. శ్రద్ధగా వెతికితే దొరకకుండా పోతుందంటారా? డోంట్ డౌట్ మై సిన్సిరిటీ, నేను నిజమే చెబుతున్నా, శ్రద్ధగా వెతికాను, కానీ మరణ వార్త వినగానే నా ఆశలు నీ నిరాశలు అయిపోయినాయి. నేను మాట్లాడేది ఫైల్ గురించి. నేను మాట్లాడేది లైఫ్ గురించి, జీవితం గురించి. దట్స్ ఆల్ రైట్. మీరు చివరిసారిగా ఆ ఫైల్ ఎప్పుడు చూశారు? గత నెల 10వ తేదీన మరొకసారి చదవాలని ఆ ఫైల్ ఇంటికి తీసుకువెళ్ళాను, తిరిగి ఆఫీసుకు తీసుకురావడం నాకు బాగా గుర్తుంది. మరైతే ఆ ఫైల్ ఏమైంది? అదే నాకు అర్థం కావడం లేదు, బీరువాలో పెట్టిన మిగతా ఫైల్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఇదొక్కటే కనిపించడం లేదు. ఇంతవరకు నా జీవితంలో ఒక వస్తువు పోగొట్టుకోవడం ఇదే మొదటిసారి. మొదటిసారా? ఆ మాట మీరంటున్నారా? అది నాతో. ఇప్పుడు మీరు పోగొట్టిన ఫైల్ మామూలు ఫైల్ కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ సార్. ఆ ఫైల్ దొరకపోతే మీ నిజాయితీ నా నిజాయితీ ఈ ఆఫీసు పరువు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతాయి సార్. ఆ ఫైల్ మీ సొంతంగా సార్, ప్రభుత్వానికి సంబంధించింది. మీరు మాటి మాటికి సార్ సారని పిలిచి నన్ను ఎందుకు చిత్రవత చేస్తున్నారు? మీరు మాత్రం నన్ను మీరు మీరు అని పిలిచి అంతకంటే చిత్రవత చేయడం లేదా? అది సరే, ఆ ఫైల్ గడువు ఇంకా పూర్తి కాలేదుగా. లేదు, ఆ ఫైల్కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి మీ కర్తవ్యాన్ని ముగించి చివరకు దాన్ని దహనం చేసేంత వరకు మీరే బాధ్యులని మర్చిపోయారా? మనకు కావలసింది మనం వెతికినప్పుడు దొరకదు, కానీ అనుకోకుండా ఏదో ఒకరోజు మనం వెతకకుండానే మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. అది మనం వద్దనుకున్నప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడేది ఫైల్ గురించి అనుకుంటాను. అన్డౌటెడ్లీ మనం ఇప్పుడు కేవలం ఫైల్ గురించే మాట్లాడుతున్నాం. మీకు 2 రోజులు గడువిస్తున్నాను, ఈలోగా ఫైల్ వెతికి తీసుకురండి. మీరు చేసిన ఈ నేరానికి మిమ్మల్ని సస్పెండ్ చేయమని పిఏ రికమెండ్ చేశారు, వారు చెప్పింది కూడా న్యాయమే, కానీ ఏం చేయాలో నాకే అర్థం కావడలేదు. గతాన్ని మనసులో పెట్టుకుని ఈ నేరానికి నన్ను శిక్షించకండి, నా జీవితం నాశనం చేయకండి. జీవితాన్ని నాశనం చేయగలిగేది మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు కాదు. నా కోసం కాకపోయినా నా బిడ్డల కోసమైనా నన్ను క్షమించండి. అదే మాట నేను మిమ్మల్ని అడిగితే
నాకు ఒక బిడ్డ ఉన్నాడు, అది మీరు పెట్టిన బిడ్డ. ఇప్పుడేం సమాధానం చెప్తారు? విలువైన ఫైల్ని పోగొట్టుకొని క్షమించమని మీరు నన్ను అడగగలిగారు, కానీ అంతకంటే విలువైన లైఫ్ను పోగొట్టుకొని కూడా కనికరించమని నేను మిమ్మల్ని అడగలేకపోతున్నాను. కారణం, మీకు మీకు మరో భార్య ఉంది. మేడం, నో నో నో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఫైల్ని గురించి కాదండి, నా లైఫ్ని గురించి. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఫైల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీ. చూసారా నాన్న, 9 గంటలైనా వారు ఇంకా ఇంటికి రాలేదు. నాన్న, వారు ఇంకా ఆఫీసులోనే ఉన్నారని మీరు అనుకుంటున్నారా? రామ్మా, అమ్మా, ఇనుము విరిగితే అతగవచ్చు కానీ మనసు విరిగితే మళ్ళీ అతగలేమమ్మా. అపనమ్మకాన్ని పెంచుకునే బదులు నమ్మకాన్ని పెంచుకోమ్మా. నీకు నీ కుటుంబానికి ఎంతో మంచిది. ఎందుకు చెప్తున్నాను ఆలోచించు తల్లి. అమ్మా అమ్మా, ఈ లెక్క ఎన్ని సార్లు చేసినా తప్పుగానే వస్తుందమ్మా. అవును బాబు, నా లెక్క తప్పు కావాలనే దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నేను చెప్పేది నీ పుస్తకంలోని లెక్క కాదురా, నా మనసులోని లెక్క. గుప్పి ఇలారా, గోపి, నీ కలెక్టర్ గారు ఇల్లు తెలుసా? ఒకే ఒకసారి చూశానమ్మా, వాళ్ళ అబ్బాయి కూడా మా స్కూల్లోనే చదువుతున్నాడు. అయితే మరీ మంచిది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఎవరికీ తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వెళ్ళి మీ నాన్నగారు అక్కడ ఉన్నారో లేదో చూసొచ్చి రహస్యంగా నాతో చెప్పాలి. ఎందుకమ్మా? ఎందుకు ఏమంటే అడగకు, నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా అమ్మా, ఆకలేస్తోందమ్మా. వెళ్ళొచ్చి తిందుగా. మీ నాన్నగారు అక్కడ లేరనే శుభవార్త తీసుకొచ్చావంటే నీకు విందు భోజనమే పెడతాను బాబు. సరేనమ్మా. జయ, పూర్వకాలంలో రాజులు రహస్యాలు తెలుసుకోవాలని గూఢచారులను పంపించేవారట, కానీ భార్య భర్తని అనుమానించి కన్న కొడుకుని గూఢచారిగా పంపిస్తుందా? మంచిది కాదమ్మా. అనుమానాలు పెంచుకోవద్దని ఎన్నిసార్లు నీకు చెప్పాను. అనుమానం పెనుపూతం, పెనుపూతం పెద్ద రోగం అని పెద్దలు చెప్పారు. అనుమాన రోగానికి మందు లేదమ్మా. సరే వెళ్ళు. రవి, ఈ అబ్బాయి ఎవరు బాబు? మా ఫ్రెండ్ అమ్మా, మా స్కూల్లోనే చదువుతున్నాడు. నీ పేరేంటి? గోపి. మా నాన్న కలెక్టర్ ఆఫీస్ లో హెడ్ క్లర్క్, పేరు మోహన్. ఏం బాబు, మీ అమ్మగారు చెల్లెయ్య అంతా బాగున్నారా? అరే, మా అమ్మ మీకెలా తెలుసండి? భలే వాడివే, మా అమ్మ ఈ ఊరికే కలెక్టర్, మా అమ్మకి అందరూ తెలుసు కదమ్మా. అది సరే, గాని మీ ఇద్దరికి స్నేహం ఎలా కుదిరింది? మా స్కూల్ మొత్తం మీద రోజుకో కొత్త డ్రెస్ వేసుకొచ్చేది మీ రవి ఒక్కడేనండి. అందుకే నాకెంతో ఇష్టం. ఏమిటి, రవి అంటేనా డ్రెస్ అంటేనా? రెండును. తెలివైన వాడు. పోన్లే, ఇలాంటిది ఇంకో డ్రెస్ ఇస్తాను, వేసుకుంటావా? మరి పర్వాలేదు బాబు, ఇంట్లో ఏం అనర్లే, వేసుకో. సరేనండి. రవి, నీకు ఇలాంటిది ఇంకో డ్రెస్ ఉంది కదా, అది గోపికి. రా గోపి. కలెక్టర్ అమ్మగారు. ఏంటి బాబు? చాలా థ్యాంక్స్ అండి. సారా రాజీ కుదుర్చడానికి కొడుకునే పంపాడా జానకి? దేహి అని అడుక్కుంటే ముష్టివే, అంతేకాని ముష్టివాణ్ణి బతిమాలే అవసరం నీకు లేదమ్మా. పోన్లే నాన్న, పసివాడు వాడే పాపం చేశాడు. ఆ పాపాత్ముడికి బిడ్డగా పుట్టడమే వాడు చేసిన పాపం. నాన్న,
ఆ దుర్మార్గుడికి సంబంధించింది ఏదైనా సరే నేను ద్వేషిస్తాను. అయితే నేను కూడా వారికి సంబంధించిందా నేనన్నా? అందుకే కొన్ని సమయాల్లో నిన్ను కూడా ద్వేషిస్తుంటాను. అమ్మీ అమ్మీ, ఈ డ్రెస్ వీడికి ఎంతో బాగుంది కదా. అవును బాబు, మీరిద్దరూ అన్నదమ్ముల్లా ఉన్నారు చూడండి. రామ లక్ష్మణుల ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి తెలిసిందా? గోపి, నిన్ను కారులో దింపొస్తాను, ఈ పూటకి ఇక్కడే పోయింది. సరేనండి. ఆరా తెలుసుకు రారాన్ని పంపిస్తే అరుకు తినొస్తావా? సిగ్గులేదు, నేనే నిన్ను పచ్చలు పెట్టి చంపేస్తున్నానన్న ఆ ముష్టి తిండి తినొచ్చు. నీకు సార్ చేస్తావా? ఏమిటి, పసిపిల్లవాడు పట్టుకుని చావుకుడుతున్నావు? కొట్టడమే కాదు, నా కడుపులో పుట్టినందుకు వాళ్ళు చంపుదాను. జయా, నీకేనా పిచ్చె కిందా? ఇంకా లేదు, ఇలాగే జరిగితే త్వరలోనే తప్పకుండా పిచ్చెక్కుతుంది. ఏం జరిగిందని ఈ రాద్ధార్థం? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కొత్త బట్టలు ఇస్తే దిక్కులేని వాళ్ళగా సిగ్గు లేకుండా వేసుకొచ్చాడు. ఏదో చిన్నపిల్లవాడు. అవును, చిన్నవాళ్ళని కొట్టేనా దారికి తీసుకురావచ్చు, కానీ పెద్దవాళ్ళని ఏం చేయగలం? ఏమిటా డొంక తిరుగుడు మాటలు? దానికేం కానీ, మన పెళ్ళి ఎన్నేళ్ళు? పదేళ్ళు. నేను రోజు ఉదయాన్నే ఎన్ని గంటలకు లేస్తున్నాను? 4 గంటలకి. రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటున్నాను? 12 గంటలకి. రోజంతా నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను? ఈ కుటుంబం కోసమేగా. నా 10 ఏళ్ల కాపురంలో ఏదైనా ఒక తప్పు చేశానా? మీ ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించానా? మీకు కానీ మీ బిడ్డలకు కానీ ఏదైనా లోటు చేశానా? జయా, నాకు పట్టు చీరలు కావాలని, బంగారపు నగలు కావాలని మిమ్మల్ని ఎన్నడైనా వేధించానా? జయా, నా భర్త కలెక్టర్ కాలేకపోయారే, కేవలం గుమస్తాగానే ఉండిపోయారని నేను ఎప్పుడైనా బాధపడ్డానా? జయా, ఆగిపోయారే, మీ కసి తీరేలా కొట్టండి, ఆ బాధను నేను ఆనందంగా భరిస్తాను. కానీ ఇంతకంటే మించిన బాధ కలిగించి ఈ బాధను చిన్న చేయకండి, ఇది ఇలాగే ఉండనివ్వండి, అదే నేను మిమ్మల్ని కోరుకునేది. నీ ఏడుపు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. చెప్పదలుచుకున్నది సూటిగా ఒక మాటలో చెప్పు. అచ్చా బాబు, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నా బాబు కదా, చెప్పు. నేను నీతో అస్సలు మాట్లాడనే మాట్లాడను. ఏం బాబు? నన్ను కొట్టావుగా బాబు. తప్పు బాబు, ఏడవకూడదు. ఇంకెప్పుడు నేను కొట్టాను, మంచివాడే కదా. పడుకో. ఏమిటి, ఇంకా పడుకోలే? నాకు నిద్ర రావట్లేదు, ఏదన్నా కథ చెప్పమ్మా. ఏం కథ చెప్పను, నాదే ఒక పెద్ద కథ. పోనీ, అదన్నా చెప్పమ్మా. అనగనగా ఒక చిలకమ్మ, అనగనగా ఒక గోరింక, అనగనగా ఒక చిలకమ్మ, అనగనగా ఒక గోరింక. ఒకరి ప్రాణం ఒకరైనా ఆజంట, ఊరు వాడకంతటికి కన్నుల పంట. అనగనగా ఒక చిలకమ్మ, అనగనగా ఒక గోరింక.
మనసేనో పగలు చూసి మురిసెనో గోరింక మనసేమో మారింది. తర్వాత తమర్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అయ్యా. తమకున్న కనికరంలో కనీసం సగం కూడా తమ అమ్మాయి గారికి లేదండి అయ్యా. అమ్మా ప్రమోషన్ అన్నాను, పో బయటకన్నారు. నోట్లోంచి మాట బయటకు వచ్చిందో లేదో గెట్ అవుట్ అన్నారండి. నా ప్రమోషన్ గురించి ఎంత ప్రాధాన్యపడ్డా పట్టించుకోనే లేదండి అయ్యా. ఇంతకీ నీ ప్రమోషన్కు వచ్చిన అభ్యంతరం ఏమిటయ్యా? చెప్పాలంటే చాలా గ్రంథం ఉందండి అయ్యా. ఏదో బుద్ధి గడ్డి తిని వెనక ఎప్పుడో లంచం తీసుకున్నానని అది కూడా చాలా చిన్నగా ఉందండి అయ్యా. ఆ పాపానికి నన్ను వెనక్కి నెట్టి నాకంటే వయస్సులో తక్కువ, అనుభవంలో తక్కువ, పర్సనాలిటీలో తక్కువ, కనీసం సంతానంలో కూడా తక్కువైన ఆ మోహన్ గారిని తప్పించి చేశారండి అయ్యా. వచ్చే పోయే కలెక్టర్లందరి దగ్గర మనవి చేసుకుంటూనే ఉన్నానండి అయ్యా, కానీ నా మాట ఎవరూ వినిపించుకోవటం లేదండి అయ్యా. అయితే ఇప్పుడు ఆ మోహన్ నీ దారికి అడ్డంగా ఉన్నాడంటావు అయ్యా? వాడి సీట్లో నిన్ను కూర్చోబెడితే చాలంటావు? అవునండి అయ్యా. అయ్యా మనలో మన మాట అండి అయ్యా, మోహన్ చాలా చెడ్డవాడండి అయ్యా. తెలుసు. ఇప్పుడు ఆఫీసులో ఒక ముఖ్యమైన ఫైల్ పోగొట్టుకుని మంచి ఇరకాటంలో పడ్డాడండి. ఏమిటి, ఫైల్ పోగొట్టాడా? అవునండి అయ్యా. ఆ ఫైలే గనక దొరక్కపోతే గవర్నమెంట్ వారికి 2 లక్షల నష్టం అండి అయ్యా. 2 లక్షల? అవునండి అయ్యా. ఈ ఫైల్ విషయంతోనే వాణ్ణి నాగభూషణం అయ్యా నేను చెప్పినట్టు చేస్తావా? తమరు చెప్పాలే కానండి అయ్యా, ఏం చేయమన్నా చేస్తానండి అయ్యా. నన్ను తమరు ఆ సీట్లో కూర్చోబెడితే చాలండి అయ్యా. కాలు కొంచెం పైన పెట్టండి అయ్యా. ఎస్ కలెక్టర్ గారు, పిఎన్ మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు? హెడ్ క్లర్క్ మోహన్ గారు అంత పని చేశారా? నమ్మలేకున్నానే. మీరెవరు? ఏమిటి పేరు చెప్పరా? లేనిపోని కల్పించి నా టైం వేస్ట్ చేయకండి. సరే నేను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటా. మీరేనా మిస్టర్ మోహన్? ఎస్. మిమ్మల్ని సోదా చేయాలి. సోదా? ఎందుకు? కారణం ఉంది సార్. అలా ఉండాలి వీల్లేదు. నేను ఈ ఆఫీస్లో హెడ్ క్లర్క్. అది వారికే తెలుసు. మిమ్మల్ని తనిఖీ చేయడానికి ఇన్స్పెక్టర్ గారు నేనే పిలిపించాను. మీరు పిలిపించారు? నేను చేసిన తప్పేమిటి? తనిఖీ పూర్తి కానివ్వండి, తర్వాత చెప్తా. చూడండి, నేను ఈ ఆఫీసులో బాధ్యతగా ఉద్యోగిని. మీకంటే నాకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. కావచ్చు, కానీ సోదా చేయడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను. ఇలా అభ్యంతర పెడతారని నాకు ముందే తెలుసు, అందుకే పోలీసులను పిలిపించాను. What's going on here? మేడం, మన హెడ్ క్లర్క్ గారు 5000 రూపాయల లంచం తీసుకున్నారని కొద్ది క్షణాలకు ముందు నాకు ఫోన్ వచ్చింది. వీరిని వెంటనే తనిఖీ చేయించాలి. మీకు ఫోన్ చేసింది ఎవరు? వారి పేరేమిటి? వారి పేరు చెప్పలేదు మేడం. ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోకుండానే యాక్షన్ తీసుకుంటున్నారా? అత్యవసర పరిస్థితులను బట్టి నేను అలా చేయవలసి వచ్చింది. కానీ నా అనుమతి లేనిదే పోలీసులు ఎందుకు పిలిపించారు? మిస్టర్ పిఏ, హెడ్ క్లర్క్ గారి గౌరవ మర్యాదల్ని బట్టి చూస్తే మీరే తొందరపడ్డారనిపిస్తుంది. వారే మర్యాదస్తులో లేక నేనే తొందరపడ్డానో తనిఖీ పూర్తి అయ్యాక తెలుస్తుంది. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, మీరు వచ్చిన పని కానివ్వండి. మేడం, నన్ను మీరు అనుమానిస్తున్నారా? నన్ను సోదా చేయడానికి మీరే సమ్మతిస్తున్నారా?
మిస్టర్ మోహన్, ఇంత పెద్ద మొత్తం మీ టిఫిన్ బాక్సులో ఉన్నందుకు ఏమిటి మీ సంచాయిషి? అది నా డబ్బు మాత్రం కాదు, అంతకంటే నేనేం చెప్పలేను. ఫైలు పోవటం వల్ల ఏ కంపెనీ లాభం పొందుతుందో అదే కంపెనీ విజిటింగ్ కార్డు మీ జేబులో ఉండటానికి కారణం? అదే నాకు అర్థం కావడం లేదు. అయితే ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేరు అంతేగా. మేడం, ఈ కంపెనీ వారితో వీరికి సంబంధం ఉందని చెప్పడానికి ఈ విజిటింగ్ కార్డు ఒక్కటే చాలు. తాహతకు మించిన డబ్బు వీరి దగ్గర ఉన్న కారణంగా ఇది లంచంగా తీసుకున్న డబ్బు అని మనకు విషదమవుతుంది. 5,000 రూపాయలకు ఆశపడి ఆఫీసు ఫైల్ ధ్వంసం చేసి పోయిందని నాటకం ఆడుతున్నారు. డిస్గ్రేస్ఫుల్ ఇన్స్పెక్టర్, రూల్స్ ప్రకారం వీరిపై నేనే డిపార్ట్మెంటల్ గా చర్య తీసుకుంటాను. అవసరమైతే మళ్ళీ మీకు కబురు చేస్తాను, మీరిక వెళ్ళొచ్చు. మిస్టర్ పిఏ కంతుమైరు. మన హెడ్ క్లర్క్ గారు లంచం తీసుకున్నారని మీరు నమ్ముతున్నారా? ప్రతిరోజు 7 గంటల వరకు ఆఫీసులోనే ఉండి పని చూసుకునే వ్యక్తి ఈ రోజు 5 గంటలకే బయలుదేరారే, దాన్ని బట్టి చూస్తే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంట? వారిని తక్షణం తాత్కాలికంగా పని నుంచి తొలగించాలి. ఎలాగైనా వారికి శిక్ష విధించాలనే మీ అభిప్రాయం? నా అభిప్రాయం కాదు మేడం, రూల్ ప్రకారం అలాగే చేయాలి. ఆల్ రైట్, వారిని వెంటనే సస్పెండ్ చేయండి. ఆర్డర్ టైప్ చేసి నా సంతకానికి పంపించండి. మిస్టర్ మోహన్, ఈ రోజు నుంచి మీరు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. నేను లంచం తీసుకోలేదు, నేను లంచం తీసుకోలేదు. చేయని నేరానికి నాకెంతో శిక్ష విధించకండి. మేడం మేడం, నేను లంచం తీసుకోలేదు, నేను లంచం తీసుకోలేదు. అహర్నిశలు ఆఫీస్కి అంకితమైపోయాను, నేను లంచం తీసుకుంటానని మీరు కూడా నమ్ముతున్నారా? మీరే చేతులా నాకింత శిక్ష విధించారే, ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళను? నా బిడ్డలకి ముఖమైన చూపించను, నా భార్యకి ఏమి సమాధానం చెప్పను? ఏవైనా నా భార్య జయాదిని నమ్మదు, కానీ ఆ మాత్రం నమ్మకం నీకు లేకపోయిందే జానకి. మిస్టర్ మోహన్, వాట్ ఆర్ యూ టాకింగ్? నీకైనా పిచ్చెక్కిందా? కలెక్టర్ గారిని పేరు పెట్టి పిలవటానికి నీకెంత ధైర్యం? మేడం, ఉద్రేకంలో ఒళ్ళు మరిచి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. ప్లీజ్ వెళ్ళండి. బాబు బాబు, బాధపడకండి. ఆవేశంలో మీరు అలా కలెక్టర్ గారిని పేరు పెట్టి పిలిచారని నాకు తెలుసు. అది తెలియక వారేదో నోటుకొచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని తిట్టారు. పోనీ, ఏ పేరుతో పిలిచినా కోపగించుకోని వాడు వాడొక్కడే బాబు, ఆ సర్వాంతర్యామి. వాడితో మొర పెట్టుకోండి, మీకు తప్పక న్యాయం జరుగుతుంది. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్తాను. రండి బాబు, రండి. వారికి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడానికేనా నేను కలెక్టర్ అయింది? వారు నలుగురిలో నవ్వులు పాలు కావడం చూడడానికేనా నేను ఈ ఊరు వచ్చింది? ముగిసిపోయిందమ్మా కథ, చాలా తొందరగా ముగిసిపోయింది. ఏమిటన్నా, నేనేదో చెప్తుంటే మీరేమిటో చెప్తున్నారు? నువ్వెందుకమ్మా అనవసరంగా బాధపడతావు? కలెక్టర్గా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు అంతే. నన్ను కలెక్టర్ని ఎందుకు చేశారు నాన్న? నన్ను కలెక్టర్ని ఎందుకు చేశారు? ఎందుకు అలా నవ్వుతున్నారు? మీరింకా పగ తీర్చుకోవాలనే ప్రయత్నిస్తున్నారా? గతాన్ని తలుచుకుంటే నాకు నవ్వు వస్తుందమ్మా. ఆనాడు నేను ఒక నిరుపేదను, కానీ కష్టపడి రాత్రింబగళ్ళు కృషి చేసి నేనే ఒక నిచ్చెనగా ఉండి నా బిడ్డను పై అంతస్తుకు చేర్చాను. నా బిడ్డతో పాటు నా అంతస్తు పెరిగింది. ఆనాడు ఆస్తి అంతస్తు లేదని మనల్ని నవ్వుల పాలు చేశారే, ఇప్పుడు వాళ్ళని చూసి నేను నవ్వుతున్నానమ్మా. జానకి, ఒక్క మాట మాత్రం మరచిపోకు తల్లి, తనను ఎంత అవమానపరిచినా సహించగలడు, కానీ తన బిడ్డలను అవమానపరిస్తే మాత్రం ఏ తండ్రి సహించడమ్మా, సహించడు. రండి సార్, రండి కూర్చోండి. తాత్కాలికంగా నన్ను మీ స్థానంలో నియమించారు, మీ బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇందులో బాధపడడానికే ఉందండి, నేను జీతం తీసుకెడదామని వచ్చాను. జీతం తీసుకోవడానికి మీరు స్వయంగా రావాలా? ఎవరి చేత కబురు పెట్టినా నేనే మీ ఇంటికి తెచ్చిచ్చేవాడిగా. అందాక అప్పులు వాళ్ళు అడుగుతారా చెప్పండి. పూర్తి జీతం చేతికి అందినప్పుడే సగం అప్పులతో బతికేవాళ్ళం,
ఇప్పుడు ఈ సగం జీతం తీసుకెళ్లి ఎవరికి ఎలా సర్దాలో అర్థం కావడం లేదు. చీకటి కలకాలం ఉండదు సార్. ఆ వెంకటేశ్వరుని దయ వల్ల మీకు త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఉండండి, జీతం తీసుకొస్తాను. అలాగే. చూసావా ఎలా చేశానో? ఇంత త్వరగా ఈ లెక్క ఎలా చేసావురా? నాకు లెక్కలంటే చాలా ఇష్టం రా. ఉన్న పరీక్షల్లో లెక్కలో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 92. నీకు? లెక్కలో నేను వీక్ రా, 29 మార్కులే వచ్చాయి. 29 మార్కులేనా? కలెక్టర్ అమ్మగారు, మీ రవి లెక్కల్లో చాలా వీక్ అండి. 29 మార్కులు తెచ్చుకొని ఇంజనీర్ అవుతాడట. ఇంజనీర్? చూడమ్మా, నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నాడు. లెక్కల్లో వీక్ అనుకుంటే ఇంజనీర్ అవ్వద్దు, డాక్టర్ అవుతాను. డాక్టర్ అయితే మటుకు లెక్కలు తెలియక్కర్లా? చాలేరా, లెక్కల్లో నువ్వే పెద్ద గొప్ప అనుకుంటున్నావు. అనుమానం ఉంటే ఏదైనా ఒక లెక్క చూడండి, అవునో కాదో మీకే తెలుస్తుంది. సరేమ్మా, అడుగు, నేను చేసి చూపిస్తాను. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాకేమిస్తారు? 5 రూపాయలు ఇస్తారా? పూర్తి జీతం తీసుకునేటప్పుడే సగం అప్పులతో బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఈ సగం జీతం తీసుకెళ్లి ఎవరికి ఎలా సర్దాలో నాకు అర్థం కావడం లేదు. 5 రూపాయలు ఏమిటా? 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలా? అవును. మీరిద్దరిలో ఎవరు గెలుచుకుంటారో చూస్తాను. ఓ చూద్దామే. చెప్పమ్మా. చెప్తాను. మరి మీరు రెడీనా? ఓ రెడీ. అయితే శ్రద్ధగా వినండి. మీరిద్దరు ఒకేసారి ఇక్కడి నుంచి స్కూల్కి బయలుదేరారు. రవి స్కూల్ చేరడానికి 75 నిమిషాలు పట్టింది, కానీ గోపి చేరడానికి 1.5 గంట పట్టింది. ఎందువల్ల? నాకు 75 నిమిషాలు. నాకు గంటం పావా? ఇంతేనా? ఏం చెప్తాను, ఏం చెప్తాను? చెప్పు మరి. నేను కారులో వెళ్ళాను, వీడు నడిచి వచ్చాడు, అందుకే వీళ్ళెట్టయ్యాడు. తప్పు తప్పు. కలెక్టర్ అమ్మగారు, ఇదేం లెక్కండి? 75 నిమిషాలన్నా గంటం పావన్నా ఒకటేగా, నేను లేట్ ఏమిటండి? ఎస్, యు ఆర్ కరెక్ట్ రవి. గోపినే కరెక్ట్ గా చెప్పాడు. మరి 1000 రూపాయలు ఇప్పుడే ఇస్తాను గోపి. ఊరికే మాట వరుసగా గాని నిజంగా ఎవరినో 1000 రూపాయలు ఇస్తారా? గోపి, ఇదిగో నీ బహుమానం. నువ్వే గెలవాలనుకున్నాను, గెలిచావు. చూడు, ఈ డబ్బు భద్రంగా తీసుకెళ్లి మీ అమ్మగారి చేతికి ఇంటి ఖర్చులకి ఉపయోగిస్తారు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు. చూడు రవి, గోపికి తోడు వెళ్ళు. సారా గోపి. లంచం తీసుకున్నారట, లంచం. వారే లంచం తీసుకునేవారైతే నేను కారులోనే తిరిగేదాన్ని. లేవే, ఏదో పెద్ద నేరం చేశారని సస్పెండ్ చేశారు. జీతం వచ్చి 4 రోజులైనా అవ్వలేదు. అప్పులు వాళ్ళంతా అలాగే మిగిలిపోయారు. తిరుగు, చేతిలో చిల్లిగవ్వలేదు. నెలంతా ఎలా నెట్టుకొస్తానో నాకే అర్థం అవటం లేదు. కదలికే, పిల్లలంతా ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారో, ఎప్పుడు సంపాదిస్తారో. అమ్మా అమ్మా, వీడు రవి, కలెక్టర్ అమ్మగారి అబ్బాయి. రా బాబు. అమ్మా, నేను ఎంత డబ్బు సంపాదిస్తే నువ్వు సంతోషపడతావమ్మా? నువ్వు సంపాదించే రోజులు ఇంకా ముందున్నాయి బాబు. 1000 రూపాయలు సంపాదిస్తే చాలా? అది నెలకు కాదమ్మా, ఒక్క రోజుకి. ఒక రోజుకి 1000 రూపాయల? ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, ముందు నువ్వు కళ్ళు మూసుకో. మూసుకో అమ్మా. చేయి జాపు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడమ్మా, నేను 1000 రూపాయలు సంపాదించానో లేదో. 1000 రూపాయలు సంపాదించావా? అవునండి, మా అమ్మ మా ఇద్దరికి లెక్కల్లో పోటీ పెట్టారు. అందులో మీ గోపియే గెలిచాడు, అందుకు బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చారండి. మీ అమ్మ కేవలం నోటు లెక్కకు 1000 రూపాయలు ఇచ్చారా? అవునమ్మా, ఇవి మీ అమ్మగారికి ఇవ్వు, ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు అని కూడా చెప్పారమ్మా. ఇంటి ఖర్చులకు ఉపయోగిస్తారు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. రవి, నేను ఒక లెక్క చెప్పనా? చెప్పమ్మా, వాడు తప్పకుండా ఓడిపోతాడు. నువ్వు ఊరుకోరా. రవి, మీ అమ్మ పెద్ద కలెక్టర్ కదూ? అవును. వారు ఒకరోజు ప్లేన్ లో ఢిల్లీ వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మీ ఇంట్లో వాచ్మెన్ ఉన్నాడు కదా? ఓ, ఉన్నాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ అమ్మ, మీరు ఈ ప్లేన్ లో వెళ్ళొద్దు, అది కింద పడి విరిగిపోయినట్టు రాత్రి నాకు కలొచ్చింది అని చెప్పి బ్రతిమాల ఆవిడ ప్రయాణాన్ని ఆపుజేశాడు. తీరా తెల్లవారు చూసేసరికి నిజంగానే ఆ ప్లేన్ కూలిపోయింది. మీ అమ్మకు ఒకే ఆశ్చర్యం. వెంటనే ఆ వాచ్మెన్ పిలిపించి ప్రాణం కాపాడేందుకు పెద్ద బహుమతి ఇచ్చుంటారు. తప్పు, వాణ్ణి పనిలోంచి తీసేశారు. ఎందుకు?
నువ్వు లెక్క చెప్తున్నావా ఖర్చు చెప్తున్నావా అమ్మా? అడిగిన దానికి బదులు చెప్పరా? కలెక్టర్ అమ్మగారు అలా ఎప్పుడూ చేయరు, చాలా మంచి వారు. ఇది సరైన బదులు కాదు. నేను చెప్తాను. ఏది చెప్పు చూద్దాం. కాపలా రాయాల్సిన వాచ్మ్యాన్ కలగన్నాడంటే డ్యూటీ చేయకుండా రాత్రంతా నిద్రపోయాడన్నమాట. అందుకే వాడిని పనిలో నుంచి తీసేశారు. కరెక్టా? కరెక్ట్. చూసావు గోపి, రవి ఎలా నెగ్గాడు. రవి, నువ్వు గెలిచినందుకు 1000 రూపాయలు నేను నీకు ఇస్తున్నాను. తీసుకొని మీ అమ్మగారికి ఇచ్చి కారు పెట్రోల్ ఖర్చులు కొంచుకోమ్మా. నువ్వు వెళ్ళరా బాబు. వెళ్ళేస్తానండి గోపి. టాటా. ఏమిటమ్మా నువ్వు, నాకు అర్థం కాని చిక్కు ప్రశ్న వేసి నువ్వే వాడిని కావాలని గెలిపించావు. వాడు గెలవాలనే బాబు శ్రీమంతులకు సంబంధించిన చిక్కు ప్రశ్న వేశాను. లేకపోతే ఆ ఏరోప్లేన్లు వాచ్మెన్లు నీకెలా తెలుస్తాయి? వెళ్ళి ఆడుకో. నాన్నా విన్నావా? నాన్న, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉంటే ఎలా సస్పెండ్ చేస్తుందమ్మా అన్నావే, ఇప్పుడు చూసావా ఏం చేసిందో? పనిలోంచి తీసేసినట్టు తీసేసి గోపి ద్వారా 1000 రూపాయలు పంపించింది. కానీ ఒకటి మాత్రం తెలుసుకోలేకపోయింది, పచ్చులతో పడి చచ్చినా తన డబ్బు తీసుకోనని. చిక్కి శల్యమైనా సింహం గడ్డి తినదు. ఎవరింటి ఖర్చులకి ఎవరు డబ్బు పంపించేది? బుబా బుబా బుబా, నా చిట్టు తండ్రి కన్నతను వదిలిపెట్టి ఎక్కడికి పోయావురా నాయన? శోభా, మన అబ్బాయిని చూసావా? ఏమన్నా? ఏమన్నాను? మా అబ్బాయిని చూసావా అన్నాను. ఏ, కనపడకుండా పోయాడా? అవును. అబ్బా, చని వెలగడైంది. ఏమన్నా? నా కొడుకును పట్టుకుని అంత మాట్లాడతావా? నువ్వేం బాగుపడతావుదే, పెళ్లిగా దాని పిల్లవాళ్ళు నీకేం తెలుస్తుంది బూబా? నాన్న, నా చిత్తి, నా చిట్టి తండ్రి. అరే రే రే రే, ఇక్కడ ఉన్నావా? నాకు తెలుసురా, నా ఆస్తి పాస్తులు రాయించుకుందే నువ్వు నన్ను వదిలిపెట్టిపోవని ఏం చేస్తున్నావు? బొమ్మలు చూస్తున్నాను. బొమ్మలు చూస్తున్నావా? మా నాయన, ఈ ఆఫీస్ లో పనిచేయడానికి ఏమేం కావాలో అన్ని నేర్చుకుంటున్నావు అన్నమాట. నేర్చుకో, నేర్చు. ఈ పైన ఇక్కడికి ఎలా వచ్చింది? ఇది కలపడకుండా పోవడం వల్ల ఎంతో మస్తు ఉద్యోగం ఊడిపోయింది. హెడ్ క్లర్క్ గారు, ఐ మీన్ టెంపరీ హెడ్ క్లర్క్ గారు, ఈ ఆఫీసులు అందరూ మా అబ్బాయిని కసురుకుంటారే, వాడు ఏం చేశాడో తెలుసా? వాడు అబ్బాయి కాదండి, ఆంధ్ర జేమ్స్ బాండ్ 007 మాయమైపోయిన ఫైల్ను మాంత్రికుడిలాగా బయటికి తీశాడు. ఈ ఫైల్ మ్యాగజైన్లోకి ఎలా వచ్చింది? ఏమా? ఒకవేళ మోహన్ గారు ఏదో జాస్లో మర్చిపోయి పత్రికలో పెట్టేసింటారు. వారి అదృష్టం, పోయిన ఫైలు మళ్ళీ కనబడింది. ఫైలు కనిపించడం కాదమ్మా, హెట్లార్ గారి జీవితం నిలబడింది. త్వరగా వెళ్ళి కలెక్టర్ గారితో చెప్పండి. చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. మా అబ్బాయి కనిపించడం చెప్పండి. ఇంకా కన్నా నీ కష్టం వృధా పోదులే, పదే పరకు ముట్టి చెప్తారు. ఒక రూపాయనా దీని దగ్గర నుంచి పారేస్తావు, నేను జాగ్రత్త చేస్తాను. భగవంతుని దయ వల్ల మీరు నిర్దోషం రుజువైంది. నేను మీ మీద తీవ్రమైన చర్య తీసుకోకముందే ఆ ఫైల్ దొరకడం నిజంగా నా అదృష్టం. దీనికి అంతటికీ మూలం నా అశ్రద్ధ. దానికి కారణం గత స్మృతులకి నా ప్రస్తుత జీవితానికి మధ్య జరిగే పోరాటం. చూడండి, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటి, దయచేసి నన్ను ఇక్కడి నుంచి బదిలీ చేయండి. ఊరు మారితే మనసు మారుతుందంటారా? నేను ఇక్కడే ఉండి పదే పదే తప్పులు చేస్తూ మీకు క్లిష్ట పరిస్థితి కల్పించడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి. మీరు ఇలా అంటారు నాకు ముందే తెలుసు, అందుకే నా రాజీనామా పత్రం రాసి తీసుకొచ్చాను. తీసుకోండి. బాధ్యతలను తప్పించుకోవడానికి ప్రయత్నించడం పిరికితనం. ఆడవాళ్లే చిరునవ్వుతో కష్టాలను ఎదుర్కొనే ఈ రోజుల్లో మీరు భయపడుతున్నారా? అయితే నన్ను ట్రాన్స్ఫర్ చేయరు, నా రాజీనామా ఒప్పుకోరు. పోనీ, నాకు 3 నెలలు సెలవు అయిపించండి. సెలవా? నో. కలెక్టర్గా నా నుంచి మీకు సెలవు దొరకదు, జానకిగా మీకు నేను సెలవు ఇవ్వను. మేడం, మే ఐ కమ్ ఇన్? యెస్. మిస్టర్ మోహన్, ఐఎమ్ వెరీ సారీ, అనవసరంగా మీ మీద అపవాది పడినందుకు నేను చాలా బాధపడుతున్నాను. మేడం, వీరిని చిక్కుల్లో పెట్టాలని ఎవరో కెట్టిన వాళ్ళు టిఫిన్ క్యారీలో డబ్బు పెట్టుంటారు. అదృష్టవశాత్తు వీరి నిజాయితీ త్వరలోనే బయటపడింది. ఇప్పుడు ఈ డబ్బు ఏం చేయాలి? ఆ డబ్బు ఎవరిదో తెలిసే వరకు దాన్ని అనామత ఖాతాలో గవర్నమెంట్ ట్రెజరీలో కట్టడమే పద్ధతి. అచ్చా, అయితే మీరే కట్టేయండి.
తీసుకోండి. మరి నా సెలవు సంగతి ఏం చేశారు? మిస్టర్ పిఏ. ఎస్ మేడం. నేను ఎప్పుడైనా ఏ విషయంలోనైనా రెండు నిర్ణయాలు తీసుకున్నానా? నాకు తెలిసినంత వరకు లేదు. వీరు సెలవు అడిగారు, ఇవ్వడానికి వీల్లేదని రెండు సార్లు చెప్పాను. జీవితాన్ని సర్వనాశనం చేసి నిన్ను చంపడానికి వచ్చా. హలో, నేను జానకిని మాట్లాడుతున్నాను. నేను హెడ్ క్లర్క్ గారి భార్య జయ మాట్లాడుతున్నాను. ఓ, నువ్వా? జయ మాట్లాడుతోంది. మా వారు అక్కడికి వచ్చారా? మీ వారా? అవును. ఏం లేదు, కుటుంబ విషయాల్లో కొన్ని సందేహాలు వచ్చి వారిని అడుగుదామని చూస్తే ఇక్కడ లేరు. ఒకవేళ ఆఫీసు విషయాల్లో వారికి ఏమైనా సందేహాలు వచ్చి మిమ్మల్ని అడగటానికి అక్కడికి వచ్చారేమో అని ఫోన్ చేశాను. ఉన్నారా? లేదు, రాలేదు. కానివ్వండి, మీరు వచ్చిన పని పూర్తి కానివ్వండి. తాళి కట్టిన మీ చేతులకు నన్ను చంపే హక్కు కూడా ఉంది. భర్త నీడను బ్రతకలేని భార్య బ్రతుకు చావు కంటే హీనమైందండి. కానీ చంపే ముందు నేను చేసిన తప్పేమిటో చెప్పండి సార్. తప్ప పరిస్థితులు మనల్ని విడదీసి నా నేరంగా భావించి నా మీద పగ తెచ్చుకుంటున్నాను. నీ కింద గుమస్తానని, నీ చేతుల్లో అధికారం ఉందని నలుగురిలో నన్ను అవమానించావు, లంచం తీసుకున్నానని ఆరోపించావు, నన్ను ఉద్యోగం నుంచి తొలగించావు. కొంతకాలమైనా ఈ మనోవేదన మర్చిపోతామని సెలవడిగితే ఇవ్వనన్నా, నీకు దూరంగా ఉందామని బదిలీ చేయమంటే అదే చేయండి. ఈ పద్మ వ్యూహం నుంచి శాశ్వతంగా బయటపడి ప్రశాంతంగా బ్రతుకుదామని రాజీనామా ఇస్తే అందుకు నువ్వు ఒప్పుకోలేదు. దీనికి అంతకే కారణం ఒక్కటి, నువ్వు కలెక్టర్గా ఉన్నంతకాలం నేను నీ కింద గుమస్తగానే ఉండాలి, నీ ఎదుట చేతులు కట్టుకుని నిలబడాలి, నువ్వు పెట్టే చిత్రహింసలని అనుషణం అనుభవిస్తూ ఉన్నాను. అదే నీ ఉద్దేశం కాదు. కాదు, కాదు, ఎన్నిటికీ కాదు. మీరు నన్ను ఎలా అపార్థం చేసుకోవడం నా దురదృష్టం. నేను కలెక్టర్గా ఆఫీసులో మిమ్మల్ని చూసిన మరుక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ పదేళ్ల క్రితం పోగొట్టుకున్న పెన్నిది అదృష్టవశాత్తు నా కంట పడగానే మళ్ళీ దాన్ని పోగొట్టుకునే సాహసం నాకు లేకపోయింది. కనీసం రోజుకొక్కసారైనా మిమ్మల్ని కళ్ళారా చూడగలననే ఆశతోనే ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. అందుకే నాకున్న అధికారాన్ని వినియోగించి మీరడిగిన బదిలీ సెలవు కాదని నిరాకరించారు. భగవంతుని సాక్షిగా చెప్తున్నానండి, మీ భార్యని అనుకువగా మీ అడుగు దాడల్లో నడవడానికి బదులు మీ మీదే అధికారం చెలాయించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు నేను ఎంత బాధపడుతున్నాను. మీ పాదాలకు నమస్కరించవలసిన నాకు మీరు ప్రతిరోజు చేతులెత్తి నమస్కరిస్తుంటే నేను ఎంత కుమిలిపోతున్నాను. సర్వ హక్కులున్న మీరు నన్ను చూడడానికి అనుమతి కోరవస్తుంటే నేను ఎంత నరక యోధన అనుభవిస్తున్నాను. మీకు అర్థం కాదండి, అర్థం కాదు. జానకి, జానకి,
నిన్ను నేను పూర్తిగా అపార్థం చేసుకున్నాను. ఆ ఆవేశంతోనే ఒళ్ళు మరచి నీ మీద కక్ష తెచ్చుకోవాలని ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నిజాన్ని బయటపెట్టి నా కళ్ళు తెరిపించావు. పాపచింతనతో వచ్చిన నేను పశ్చాత్తాపంతో తిరిగి వెళుతున్నాను. జానకి, నేను ప్రతి విషయంలోనూ తొందరపడడం సహనం కోల్పోతూ ఉంటాను. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఆలోచించి ప్రవర్తించగలవు. అందుకేనేమో నేను ఇంకా గుమాస్తాగానే ఉండిపోయాను. నువ్వు కలెక్టరే కాగలిగావు. వస్తాను జానకి. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఇతని గురించి నేను మీకు ఫోన్ చేశాను. ఐసీ. ఇతను కలెక్టర్ ఆఫీసులో నా కూతురు చేతి కింద పనిచేసే ఓ గుమాస్తా. ఆఫీసులో ఇతను ఏదో తప్పు చేస్తే నా కూతురు దండించింది. అది మనసులో పెట్టుకుని ఈ రాత్రి వేళ వచ్చి నా కూతురు గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. వెంటనే అరెస్ట్ చేయండి. అవసరం లేదు ఇన్స్పెక్టర్. ఆఫీస్ విషయాలు కొన్ని అర్జెంటుగా మాట్లాడాలని నేనే వారిని ఇక్కడికి రమ్మన్నాను. మీ నాన్నగారు మరో విధంగా చెప్తున్నారా మేడం? ఐఎమ్ సారీ. వారికి మధ్య మతి చెల్లించింది. చూశారా, తరచూ ఇలానే కేకలేస్తుంటారు. మీరిక వెళ్ళొచ్చు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు నన్ను క్షమించండి. నాకు బతి చెల్లించిందా? మీరు కూడా నన్ను క్షమించండి నాన్నగారు. మీకు ఇప్పుడేం కావాలో నాకు బాగా తెలుసు. ఇదిగోండి పైప్. హ్యావ్ ఎ కూల్ స్మోక్ అండ్ గో టు బెడ్. హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. అరే ఏడుకొండలు, నీకు ఈ తాజా వార్త తెలుసా? ఏం తాజా వార్త రోయ్? అర్ధరాత్రి అమావాస్య, కారు చీకటి, కథానాయకుడు రహస్యంగా కథానాయకురాలు ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించాడా? అబ్బా ఒరే, అసలు నీకు ఈ విషయం ఎంత కరెక్ట్ గా ఎలా తెలుసు? ఇటువంటి విషయాలన్నీ ఎవరి ద్వారా తెలుస్తాయి? డ్రైవర్ చెప్పాడు. ఎలా లోపలికి ప్రవేశించావంటావు? చెబుతా. కథానాయకురాలి పరగ్గా దగ్గరికి వెళ్ళి కిటికీని 3 సార్లు కొట్టాడు. కథానాయకుడు వచ్చి కిటికీ తలుపు తీసింది. కథానాయకుడు అమాంతం గదిలోకి ముఖేశాడు. చెబుతా చెబుతా. రహస్యంగా ప్రేమించుకునే వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కలుసుకోవాలి. అవును, మన హీరో అలా కాదే, పెద్దగా డ్యూయట్ సాంగ్ మొదలు పెట్టాడు. ప్రేమ గీతం. ఏం పాట పాడాడు? ఏం పాడా? చేతిలో చెయ్యేది చెప్పు పిల్ల, చేతిలో చెయ్యేది చెప్పు పిల్ల. సరే కానీ పాట ఆపి తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందా? ఈ హడావుడికి ఆ పిల్ల తండ్రి వెంటనే పోలీసులు ఫోన్ చేశారు. ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు. ఎర్రదోతలు చూడడంతో మన హీరో గారికి కాళ్ళు గలగడా గుండె దరవర. గుమాస్తా ఇంట్లోకి రావటం చట్ట విరుద్ధం అన్నాడు తండ్రి. ఆఫీస్ పని మీద నేనే పిలిపించాను నాన్న అన్నది కూతురు. అర్ధరాత్రి ఏమిటో ఆఫీస్ పని అని గొంతు చుంచుకున్నాడు తండ్రి. నాన్న, మేము 24 గంటలు ప్రభుత్వ ఉద్యోగులం, రాత్రి పగలన్న తేడా మాకు లేదని చిరునవ్వుతో చెప్పింది. అప్పుడు ఆ తండ్రి నోరు అక్కడ మూతబడింది. తర్వాత ఇన్స్పెక్టర్ ఏం చేశాడు? ఏం చేస్తాడు? తోక ముడుచుకున్నాడు. హెడ్ గుమాస్తా మీద యాక్షన్ తీసుకోవడానికి చట్టం సమ్మతించదు. చూసావా నాన్న, వారిని వెతుక్కుంటే ఆవిడ సరాసరి మనిషిగా వచ్చేసింది. వచ్చిన విషయం ఏమిటో తెలుసుకోకుండా తొందరపడటం మంచిది కాదమ్మా. లోపలికి రాని, ఆ విషయం ఏమిటో నీ తెలుసుకుంటాగా? రాని, నువ్వు తెలుసుకునేవేమిటి? నేనే అడుగుతాను, నాకేం భయమా? జయ, నువ్వు గాని అసందర్భంగా మాట్లాడే ఒక్క క్షణం ఇంట్లో నేను ఉండను. వచ్చిన వాళ్ళని అగౌరవపరచడం మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఆవిడ సగౌరవంగా లోపలి తీసుకురా. అశిషు నాన్న, పాప చీరతో ఎలా వెళ్ళను? నేను లోపలికి వెళ్ళి చీర మార్చుకొస్తాను. నువ్వు వెళ్ళి ఆవిడ లోపలికి తీసుకురా. నాన్న, ఆవిడ కాఫీ ఇవ్వటానికి కూడా మన ఇంట్లో పాలు లేవు. పక్కింటి పార్వతమ్మ గారిని అడిగి ఒక గ్లాస్ పాలు పట్టా. అక్కర్లే, నేనే తెచ్చుకుంటాను. నువ్వు వెళ్ళి ఆవిడ లోపలికి తీసుకురా. అయ్యో నాన్న, బలీంత వెళ్తానే చొక్కా వేసుకెళ్ళు. రండి రండి. నేను మీ హెడ్ క్లర్క్ మోహన్ మామగారిని. నమస్కారం. నమస్కారం. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాను. మీరు చాలా స్ట్రిక్ట్ని విని సంతోషించాను. ఆ రోజుల్లో నేను కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని.
మాకు డిస్పీ దొరండేవాడు మ్యాక్డొనాల్డ్ మ్యాక్డొనాల్డ్ అని. నేనంటే చాలా ఇష్టం. నా మాట మీకేం బోర్ కొట్టలేదు కదా? ఓ నో, నాట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ. అదిగో జైలు వచ్చేసింది. నమస్కారం అండి. నమస్కారం. గోపి ఎక్కడ కనిపించడే? ఎక్కడో ఆడుకోవడానికి వెళ్ళింటాడు. అలాగా? చాలా తెలివైన కుర్రాడండి. కలెక్టర్మ్మ కలెక్టర్మ్మ అంటే ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆ పేరే మీకు. అచ్చా, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. ఎంతైనా నేను సబ్ ఇన్స్పెక్టర్ అండి. మీరు కలెక్టర్ గారు, మీ ఎదుగుండా కూర్చోడం సభ్యత కాదు. మరే పర్వాలేదు లేండి, కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఆఫీస్లో మా ఆయనే మీ ఎదుట నిలబడేటప్పుడు నేను ఎలా కూర్చోను? పర్వాలేదు, అది ఆఫీసు, ఇది ఇల్లు, కూర్చోండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అవును, చాలా రోజులైంది. కానీ గోపిని మాత్రం తరచూ చూస్తుంటాను. ఓహో, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏమిటది? నేను విన్నదంతా నిజమేనా? ఏం విన్నారు? అదేనమ్మా, మీరు ఆఫీసులో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో ఇంట్లో అంత ఉదారంగా ఉంటారట, మా గోపి చెప్పాడు. అచ్చా, చూడండి, రేపు మా ఇంట్లో వరలక్ష్మి రథం, పిల్లల్ని తీసుకుని మీరు తప్పకుండా రావాలి. కారు పంపిస్తాను, వస్తానండి. కాఫీ అయినా తాగకుండా వెళ్తున్నారు? కాఫీదేముంది, మరోసారి వచ్చి మీ ఇంట్లో భోజనమే చేసి వెళ్తాను. వస్తాను. అరే, మీ పాపాయిని తీసుకుని వెళ్ళిపోతున్నాను. అందులోనూ సబ్ ఇన్స్పెక్టర్ గారి ముందు. వస్తా పాపా. టాటా. టాటా. రాకూడదా? అది కాదు, వచ్చిన పని ఏమిటో తెలుసుకుందామని. అది కేవలం నాకు మీ భార్యకు సంబంధించిన విషయం. జయ, అయితే మీరెవరో నీకు తెలిసిందన్నమాట? తెలుసు. నేను ఈ ఊరి కలెక్టర్నని మీ భార్యకు బాగా తెలుసు. వస్తాను. నా పిల్లల మీద ఎంత అభిమానం చూపిస్తోంది, ఆవిడ నాకు ద్రోహం చేస్తుందంటావా? అది నువ్వే చెబుతున్నావు, ఇది నువ్వే చెబుతున్నావు, ఎట్లమ్మా నీతో? సరే, ఆవిడ పేరెంట్ అని పిలిచిందే, వెళ్ళనా వద్దా? అది నీకు నీ భర్తకు సంబంధించిన విషయం, నేను ఎలా చెప్పను? నేను వచ్చాను. తెలుసు. ఎందుకు వచ్చాను? అడగకూడదా? అడిగితే కానీ చెప్పకూడదా? వరలక్ష్మి వృత్తానికి రమ్మని కలెక్టర్ వచ్చి పిలిచి వెళ్ళారు. వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళమంటారా వద్దంటారా? అది నీకు ఆమెకి సంబంధించిన విషయం. అంటే వెళ్ళొద్దనేగా? నేను అన్నానా, వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 9వ నంబర్ బస్సులో వెళ్ళాలి. నేనేం బస్సులో వెళ్ళక్కర్లా, ఆవిడ కారు పంపిస్తాను. రాజయ్య, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరే స్వయంగా వచ్చి పిలిచిన తర్వాత రాకుండా ఉంటానా? రా గోపి, రా సునీత. మేడం, కన్నుల పండుగ అయిన ఈ వేడుకలో ఎవరైనా ఒక పాట పాడితే బాగుంటుంది. ఎవరో ఎందుకు? మా జయ పాడుతుంది. నేనా? పాడు జయ ప్లీజ్. అవునండి, మీరు పాడితే మా మేడం కూడా పాడతారు. రండి బాబు. వలచిన మనసే ఆలయం, అది ఒకే దేవునికి నిలయం. ఇలాలో ఉన్నది నీ వన్నది నీ అనుకున్నది.
సత్యమిది నీ వన్నది నీ అనుకున్నది జయ ఏమిటిది చూడ అందరు మన్నే చూస్తున్నారు పాడు నీ వన్నది నీ అనుకున్నది నేనన్నది ఇలాలో ఉన్నది నీ వన్నది నీ అనుకున్నది చూసావా నాన్న నేను సూచయ్యగా అడిగితే ఆవిడ సూటిగానే బదులు చెప్పింది పరిస్థితులను చూస్తూ ఉంటే వారిని ఆవిడ పెళ్లి చేసుకునేలాగే ఉంది ఇదంతా చూసి ఊరుకోమంటావా చెట్టు నిటారుగా ఉందనుకున్నాను గాని లోపల దాని వేళ్ళు వంకరగా ఉంటాయని తెలుసుకోలేకపోయాను జయ ఇక మనం మోసపోకూడదు నిలదీసి అడగాల్సింది బాబు నీతో మనసారా మాట్లాడింది ఒకే ఒకసారి జయని పెళ్లి చూపులు చూడటానికి వచ్చినప్పుడు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నీతో మాట్లాడవలసిన అవసరం వచ్చింది అది కూడా నా బిడ్డ కొడుకు ఈ డొంక తిరుగుడు మాటలు ఎందుకు నాన్న ఇలా రండి ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పండి మీరు ఎన్నో విషయాలు నాతో చెప్పకుండా దాచారు అవునా మీ విన్నంతా నిజమేనా బాబు పసిబిడ్డలు భగవత్ స్వరూపులు బిడ్డ మీద ఒట్టేసి చెప్పండి చూసావా నాన్న చేయి తీసేశారు దీన్ని బట్టి చూస్తే వారు తప్పు ఒప్పుకున్నట్టేగా బాబు దయచేసి నన్ను ఏమీ అడగండి ఏమి అడగండి ఏమిటో తల్లో ఇన్ని పేర్లు ఉన్నాయి ఆడదిక్కు లేదు కదరా వారి దిక్కుమాలిన వాడా ఈ సంగతి తెలుసా ఇవాళ మన కలెక్టర్ అమ్మగారు ఆఫీస్కి రాలా రాలేదా మరి మన హీరో ఎవరు మన హెక్టార్ కోమరా ఆ పరువు రాలేదు హీరో హీరోయిన్ ఇద్దరు రాలేదు అంటే ఏదో జరిగిందన్నమాట ఇవాళ ఏం వారం శుక్రవారం శుక్రవారం శుభదినం మంచి ముహూర్త రోజు కూడాను అయితే ఈ రోజు వాళ్ళకిద్దరికి పెళ్లి పెళ్ళ మనం ఏది ఖాయం చేస్తే అదే ఖాయం ఇదిగో మాట మీద నిలబడాలి జాగ్రత్త
అయితే ఇంతకు ఈ పెళ్లి ఎక్కడ దొరుకుతుందంట? ఇలాంటి పెళ్లిళ్ళు ఎక్కడ దొరుకుతాయి గుళ్ళో? అయితే ఈ గుడిగంటల మోతను వెంటనే అతని శ్రీమతికి వినిపిద్దాం. హలో, ఎవరు? జయ, నీకు ఫోనమ్మా? ఫోనా? వస్తున్నా. హలో, ఎవరు? అయ్యో పాపం గారు, త్రిమూర్తులు. ఏం కావాలి? మీకు శుభవార్త చెప్పాలి. ఈ శుభదినాన్న, ఈ శుభముహూర్తాన్న ఒక శుభకార్యం అంటే పెళ్ళి. ఎవరికి? ఏం తెలియనట్టు అడుగుతున్నారే? మీ భర్త గారైన మోహన్ గారికి, కలెక్టర్ గారైన జానకమ్మ గారికి. ఈవేళ ఉదయం గుళ్ళో పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. మేమంతా భోజనాలకు వెళ్తున్నాం, మీరు కూడా రండి. బాగుందా బుబా? ఇక్కడేం చేస్తున్నావురా? నాన్న పిన్ని చాక్లెట్ ఇచ్చిందా? నువ్వే అదృష్టవంతుడురా, నీకు తీయని చాక్లెట్ అయినా ఇచ్చింది. నాతో ఒక్క తీయని మాట అయినా మాట్లాడదు. మీరు ఇలా అక్రమాలు చేస్తుంటే ఎవరు మాట్లాడతారు? నేను అక్రమాలు చేస్తున్నానా? అవును, నేరాలు చెప్పడం, లేనిపోనివి కల్పించి పుకార్లు లేవదేయడం, ఇవన్నీ అక్రమాలు కావా? అదే, ఏదో పొద్దుపోకు చేస్తూ ఉంటాను. అయినా నువ్వు అనుకున్నంత చెడ్డవాడిని కాదు సోహ నేను. మీరు చెడ్డవారని ఎవరన్నారు? మనిషి ఎప్పుడు చెడ్డవాడు కాడు. మనసు మంచిదే, అలవాట్లను బట్టి చేసే పనులు మాత్రం చెడ్డవుగా ఉంటాయి. ఏం చేద్దాం, ఈ అలవాట్లు మాకు వంశపారంపర్యంగా వస్తున్నాయి, ఇక పుడకలతోటే పోవాలి. ఎందుకు అలాంటి మాట్లాడతారు? మంచివాడిగా మారటానికి ప్రయత్నం చేయండి. నేను ఎవరికోసం మంచివాడిగా మారాలి? నాన్న వాళ్ళు నాకు ఎవరున్నారు చెప్పు. నేనున్నాను, పిన్ని ఉంది. బా, తిరుగులేని మాట అన్నావురా. అంతేనంటావా సార్? పిన్ని. ఇంకా పిన్ని ఏమిట్రా, లైఫ్ లీడ్ అయిపోయింది. అమ్మాను పిల్లవాడికి పాలు ఇచ్చే వేళ ఇది. బాటను తీసుకొస్తాను. విచారపడకమ్మా, నీ భర్తల గురించి నాకు బాగా తెలుసు. బయట వాళ్ళ మాటలు నమ్మి నేను రాలేదు. అలాంటి పుకార్లకు మనం అసలు విలువే ఇవ్వకూడదమ్మా. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బయట వాళ్ళ మాటలకేం కాదు, మనస్ఫూర్తిగా మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఏం చెప్పనమ్మా, నేను ప్రతినిత్యము పూజ చేసే ఆ నీలకంఠుడి మీద అనగా చెప్తున్నా. ఆ పరమేశ్వరుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. అమ్మా అమ్మా, వీధిలో బొమ్మలు అమ్ముతున్నారు, డబ్బులు ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. బాబాయ్, మా పెళ్లి ఫోటో కింద ఏ ఫోటో ఉంచారు? ఇప్పుడు చెప్పండి, దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి? చెప్పండి బాబాయ్, చెప్పండి. నేను ఏమనగలనమ్మా, ఆ పరమేశ్వరుడే వచ్చి చెప్పినా నేను నమ్మనని చెప్పాను కదమ్మా. అందుకు నేను ఎంతటి మూర్ఖుణ్ణయ్యాను, తక్షణమే నాకు అర్థమయ్యేట్టు చేశాడు ఆ భగవంతుడు. హలో, కలెక్టర్ జానకి స్పీకింగ్. ఓ జయ, నువ్వా? ఏమిటమ్మా? మిమ్మల్ని ఒక విషయం అడగాలి. నాన్న, టెలిఫోన్లో ఎందుకమ్మా? సాయంత్రం మా ఇంటికి రా, లేకపోతే నేను మీ ఇంటికి వస్తాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడే, ఈ నిమిషంలోనే నాకు సమాధానం కావాలి. ఇప్పుడేనా? సరే, ఏమిటో చెప్పమ్మా. మీకు పెళ్ళయిందా? మీకు పెళ్ళయిందా లేదా? అయింది. మీ పెళ్ళి గుళ్ళో జరిగింది కదా? ఎందుకమ్మా అలా అడుగుతున్నా? అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పెళ్ళి గుళ్ళో జరిగిందా లేదా? జరిగింది. మీ భర్త ఎవరో నేను తెలుసుకోవచ్చా? నా భర్త? అవును, మీ భర్తే. దయచేసి వారెవరో చెప్పండి. చూడు జయ, నేను మీ ఇంటికి వచ్చి సావకాశంగా అన్ని విషయాలు చెప్తాను. అవసరం లేదు, నాకంతా తెలుసు. మీరు నా భర్తను పెళ్లి చేసుకున్నారు, నిజానా?
నిజమే. వారిని పెళ్లి చేసుకున్న మాట నిజమే. కానీ నువ్వనుకున్నట్లు అది ఇప్పుడు జరిగింది కాదమ్మా. 10 సంవత్సరాల కిందటే మా పెళ్లి జరిగింది. నీ మనసు బాధపడకూడదని, నీ కాపురంలో కలతలు రాకూడదని ఈ విషయాన్ని ఇన్నాళ్ళు రహస్యంగా దాచిపెట్టాను. చూడు జయ, 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 మాట్లాడవి. హలో, హలో. మిస్టర్ పి, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను. జయ, 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 గోపి, మీ అమ్మేది? నాకు తెలియదు తాతయ్య. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నాన్న, నేను వెళ్తున్నాను. వారు కలెక్టర్మతో సుఖంగా జీవించాలనే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకొద్దు. ఏమిటి బాబు? మా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. మా తాతయ్య ఈ ఉత్తరం చదువుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఏం జరిగిపోయింది బాబు? ఏమిటది? జయ వస్తున్న దగ్గర వెళ్ళిపోయింది. వెతుకుతానరా బాబు, అవండి. దిగి కొన్ని మీదకి వెళ్ళారండి. అక్కడ రాళ్ళు కొట్టడానికి మాట పెట్టున్నారండి. వెళ్ళకండి బాబు, ప్రమాదం బాబు. అయ్యో, వాళ్ళు మాట పెట్టినారే వెళ్తున్నారు. పదండి బాబు, పదండి. నన్ను క్షమించమ్మా, చేతులెత్తి నమస్కరించి కూడా నిన్ను ఆపలేకపోయాను. అందుకే చేయి చేసుకోవలసి వచ్చింది. చూడమ్మా, వారిని పెళ్లి చేసుకున్నావా లేదా అని అడిగావే, కానీ మా పెళ్లి ఎప్పుడు జరిగిందని నువ్వు అడగలేదు. అడగవలసిన అవసరం నాకు లేదు.
నాకంతా తెలుసు. ఈ రోజే గుళ్ళో మీ పెళ్లి జరిగింది. నువ్వు అక్కడే పొరబడుతున్నావు జయ. మా పెళ్లి ఈనాడు జరిగింది కాదు, 10 ఏళ్ల క్రిందటే జరిగింది. ఏమిటి, 10 ఏళ్ల క్రితమా? అవునమ్మా, విధి మమ్మల్ని ఇద్దరినీ కలిపి భార్యాభర్తలుగా ముడివేసింది. కానీ అదే విధి తిరిగి మమ్మల్ని ఇద్దరిని విడతీసి దూరం చేసింది. ఇది నిజమా? అవును జయ, నీ కాపురం చెడగొట్టాలన్న ఉద్దేశం నాకెప్పుడూ లేదమ్మా. నా మూలంగా కంట తడిపెట్టే పరిస్థితి నీకెన్నడూ రాకూడదని ఆహరిని సెలవు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మాట నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ వారు నా మెళ్ళో కట్టిన ఈ మాంగల్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా బిడ్డ రవి మీద ఒట్టు చేయ, నేనిప్పుడు చెప్పిందంతా నిజం. నా మాట నమ్ము చెల్లి. జానకి జయా, జానకి జయా, కిందికి రండి, త్వరగా కిందికి రండి. అక్కడ పండుగ మాట పెట్టారు, త్వరగా దిగి రండి. అక్కడికి అపాయం. జయా ఇక్కడ ఉంటే ప్రమాదం, పద త్వరగా. నా పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? బాగుంది జానకి, నువ్వు త్వరలోనే కోలుకుంటావు. డాక్టర్? ఎస్ మేడం, మీరు తప్పకుండా కోలుకుంటారు. అచ్చా, అబద్ధమాడైన రోగికి ధైర్యం చెప్పడం మంచి అలవాటి డాక్టర్. కానీ మృత్యుముఖంలో ఉన్న వారితో అబద్ధం ఆడటం మాత్రం మంచిది కాదు. భయపడకండి డాక్టర్, నిజం తెలిసిన బావూరు మన ఎంత బలహీనురాంది కాదు. నేను బ్రతకనని నాకు తెలుసు, దాన్ని గురించి విచారించను కూడా. కానీ డాక్టర్, నా చెల్లెలు, నా చెల్లెలకి ఎలా ఉంది? జయకి ఎలా ఉంది డాక్టర్? ఆవిడ ఆరోగ్యంగా ఉంది మేడం. ఇంతకు ముందు నా పరిస్థితి బాగుందన్నారే, అలాగేనా? కాదు మేడం, ఆవిడ నిజంగానే కోలుకుంది. కానీ 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 ఏమైంది డాక్టర్? నా చెల్లెలకి ఏమైంది? త్వరగా చెప్పండి, నేను ఎంతోసేపు బ్రతకను. నిజం చెప్పండి, నేను తక్షణం జయం చూడాలి ప్లీజ్. మీరు ఆమెను చూడగలరు, కానీ ఆమె మిమ్మల్ని చూడలేదు. అంటే ఆమెకు కళ్ళు పోయి శాశ్వతంగా పోయాయి. నాకు చూపే వద్దు, నేను మహాపాపం చేశాను. దేవత లాంటి అక్కయ్యను అనుమానించినందుకు తగిన శిక్ష పొందాను. అమ్మా, మీరు ఈ పరిస్థితిలో ఎక్కువగా మాట్లాడకూడదు, విశ్రాంతి తీసుకోండి, అన్నీ సక్రమంగా జరుగుతాయి. అవును జయ, నీకు చూపు తప్పకుండా వస్తుందని డాక్టర్ గారికి గట్టి నమ్మకం ఉంది, బాధపడకు.
తాతయ్య తాతయ్య అమ్మ ఎప్పుడు వస్తుంది తాతయ్య? వస్తుందమ్మా, అమ్మకు బాగైంది, ఈ రోజే వస్తుంది. అమ్మా కట్లు విప్పుతాను, నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి. నేను వెంటనే అక్కని చూడాలి, క్షమాపణ కోరుకోవాలి. జయా ఇంటికి వెళ్దాం. ఇంటికెందుకు అక్క? ఇంటికెందుకు వెళ్ళింది? నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? రామ్మా ముందు ఇంటికి వెళ్దాం రామ్మా. సరే ఇంటికి వెళ్ళాక అనుకుంటానులే. అక్కయ్య 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 కాదు, అలా జరగటానికి వీల్లేదు వీల్లేదు. నిజం కాదు, నిజం కాకూడదు. అక్కయ్య అక్కయ్య. జయా విచారించ, జానకి మనలో నిలు. అవును నీ కళ్ళల్లో నన్ను చూసే నీ కళ్ళు నీవి కావు జయా. జానకి తను చనిపోయే ముందు జానకి తన కళ్ళను నీకు దానం చేసి వెళ్ళింది. జానకి నీకు ఎన్నో విషయాలను చెప్పాలనుకుంది, కానీ అవకాశం లేకపోయింది. అందుకే నీకు ఉత్తరం రాసిచ్చి వెళ్ళింది. ఉత్తరమా? చదువు. ప్రియమైన చెల్లి, నేను నా కళ్ళని నీకు ఇవ్వడంలో నేనేదో పెద్ద త్యాగం చేశానని లోకం అనుకోవచ్చు, కానీ అది త్యాగం కాదమ్మా, కేవలం నా స్వార్థం. ప్రతి భార్య తను బ్రతికున్నంతకాలం తన భర్తను చూసుకుంటూ జీవితాంతం గడపాలనే ఆశిస్తుంది. నేను అలాగే ఆశించాను, కానీ నాకు అవకాశం కొద్ది రోజులు మాత్రమే కలిగింది. బహుశా నా ఆశ పరిపూర్తి కావడానికేనేమో, నేను మరణించిన తర్వాత కూడా నా భర్తను కళ్ళారా చూసుకునే అదృష్టం నీ ద్వారా నాకు లభించింది. అందుకు నీకెంతో రుణపడి ఉన్నానమ్మా. చెల్లి, నువ్వెప్పుడు చిరునవ్వుతో కళకళ్లాడుతూ ఉండాలని, నీ జీవితం ప్రకాశవంతంగా వెలిసిల్లాలనేనమ్మా నా కళ్ళని నీకిచ్చాను. నువ్వెన్నడూ కంట తడి పెట్టకూడదు, తెలిసిందా? చూసావా ఏడుస్తున్నావు? నా కళ్ళల్లో నీళ్లు చిందించే హక్కు నీకు లేదమ్మా. ఈ అక్క కోరిక నువ్వెన్నడూ మర్చిపోవనే ఆశిస్తాను, మర్చిపోవనే ఆశిస్తాను, మర్చిపోవనే ఆశిస్తాను. ఏడవనక్కయ్యా, నేనెప్పుడు ఏడవను. ఈ నీ కళ్ళల్లో ఇంకెప్పుడు నీళ్లు రానివ్వను, ఇంకెప్పుడు నీళ్లు రానివ్వను.